అందరికీ నమస్కారం. ఈరోజు మన లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి మనము గత 3 రోజులుగా ఎంతో గొప్పగా కళల గురించి, ఆస్ట్రల్ ట్రావెలింగ్, అసలు సూక్ష్మ శరీర యానం అంటే ఎలా చేస్తాము, యోగ నిద్ర అని, డ్రీమ్ జర్నల్ అని, నిన్న సంతోష్ గారు చెప్పిన టాపిక్, ఎన్నో ఎన్నెన్నో టాపిక్స్ తోటి మనము గత 3 రోజులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసుకున్నాం. మనము ఎంతో అద్భుతంగా 3 రోజుల్లో ఎంతో టాపిక్ ని నేర్చుకున్నాము. మరి ఆ ఈ రోజు మనము సూక్ష్మ శరీర యానం యొక్క ప్రాక్టికల్ సెషన్ ని చేయబోతున్నాము. మరి అందరు సిద్ధంగా ఉండండి మాస్టర్స్, మనము పరలోక యాత్రకి బయలుదేరబోతున్నాం. మరి అందరూ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకోండి. మరి మనము టికెట్ లేకుండానే వెళ్ళిపోతున్నాం అన్ని చోట్లకి, కాబట్టి అందరు సిద్ధంగా ఉండండి మాస్టర్స్. సో ఆలస్యం చేయకుండా మనకి ఈ సూక్ష్మ శరీరయానం యొక్క ప్రాక్టికల్ సెషన్ విత్ గైడెడ్ మెడిటేషన్ మనకి ప్రబోధ్ గారు అందించబోతున్నారు. మరి ఆయనకి స్వాగతం చెప్తూ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సౌమ్య, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మాస్టర్స్, బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, రంజిత్ గారికి, అలానే మరి అందరు మాస్టర్స్ అందరికీ కూడా, ఆర్గనైజర్స్కి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం సూక్ష్మ శరీరయానం గురించి మనం ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఓకే, సో దీనికి ఏమేమి చేయాలి అనేది జస్ట్ వీలైతే గోడకు ఆనుకుని కూర్చోండి, గోడ కానీ వెనకాల చైర్ కానీ ఆనుకుని కూర్చోండి. ఒక 25 నిమిషాల ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది, లేదు అంటే మీకు పడుకుని చేయాలన్నా పర్వాలేదు, పడుకుని అయినా చేయొచ్చు. ఓకే, వీలైతే తలకాయ కూడా ఇలా ఆనుచుకుని ఉండాలంటే ఆనుచుకుని ఉండొచ్చు. ఓకే, ఈ సెషన్ లోపల ఎంత రిలాక్స్గా ఉంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? సో 25 నిమిషాలు ఎందుకంటే ఎక్కువసేపు పెడితే మీరు నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం, కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది అనేసి ఒక 25 నిమిషాల సెషన్ ఉంటుంది. తర్వాత మనం ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏమన్నా అంత కంఫర్టబుల్గా బాడీ అనేది కొంచెం కంఫర్టబుల్గా చూసుకోండి. ఓకే, ఏమన్నా బాగా టైట్గా ఏమన్నా అంటే ఎప్పుడు వేసుకునే బట్టలు ఎప్పుడు ఉండే రెగ్యులర్గా నార్మల్గా సాధారణంగా ఉండేట్టుగా ఉండాలంతే. మరీ అదేంటి, మరీ ఎక్కువ కంఫర్ట్ ఉన్న నిధుల్లోకి వెళ్ళిపోయేంత కంఫర్ట్ కాదు, అలానే మరీ ఇబ్బంది అయ్యేట్టుగా ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా కొత్త రింగ్ ఏమైనా పెట్టుకుంటే అదేమన్నా టైట్గా ఉంది, అలా ఇబ్బందిగా ఉంటే ఓకే అది తీసేయండి. పాతవి అయితే ఏం పర్వాలేదు. ఓకే, పాతవి అలవాటు ఎప్పుడున్నవైతే అవి ఏమి ఇబ్బంది ఏమి ఉండకపోతే దట్స్ ఫైన్. ఓకే, సో బాడీ అనేది కంఫర్టబుల్ ఉండాలన్నమాట, అదొకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే భయాలు అన్నమాట, ఏ భయాలు పెట్టుకోకండి. ఏమంటే ఏంటంటే అయినా కానీ మనిషి తర్వాత ఒక భయాలు అనేవి ఉంటూ ఉంటాయి, కాబట్టి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఏంటంటే మనము ఆత్మతత్వంలో ఉన్నాము కాబట్టి మనము అనంతమైన ఆత్మశక్తి మన లోపల ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అనేది ఫస్ట్ ఫామ్లా. రెండోది ఏంటంటే అది ఆ ఫామ్లా ఉంటే సరిపోతుంది, బట్ ఎవరికైనా ఇంకా మనం నేను ఆత్మతత్వం అనంత ఆత్మతత్వాన్ని పరమాత్మ బిడ్డని అని ఆ నమ్మకం అంత ఆ టైంలో రావట్లేదంటే ఆ టైంలో ఏంటంటే ఏమైనా భయం వేసినప్పుడు కానీ ఏమైనా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ అంటే ఏం లేదు. ఒక్కోసారి అంటే కొంతమందికి అస్ట్రల్ బాడీ గాల్లో వెళ్ళిపోండి అని చక్కగా చెప్తుంటే వాళ్ళకు గాల్లో అసలు ఎప్పుడు వెళ్ళడం అలవాట్లేదు కదా అనేసి కొంచెం కంగారుగా అనిపించకుండా అంటే అనిపించినప్పుడు ఏంటంటే రెండోది ఏంటంటే మాస్టర్స్ని తలుచుకోవచ్చు అనమాట. ఫస్ట్ది ఏంటి, ఫస్ట్ ఫామ్లో ఏంటి, మనమే అంత ఆత్మ తత్వంతో కూడుకున్న ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు అనుకుని ఫస్ట్ తత్వం. రెండోది ఏంటి, ఒకవేళ మాస్టర్ శివ కానీ, మాస్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ కానీ, లేకపోతే మాస్టర్ గారు మరి సీనియర్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా కానీ అలా పిలుచుకోవచ్చు అనమాట. ఓకే, మాస్టర్ ప్రబోధ్ కానీ ఎవరైనా కానీ మీరు పిలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆస్టల్ ప్రెజెన్స్ అనేది వాళ్ళు ఉంటుంది. లేకపోతే మీకు ఎవరైనా మీకు ఇష్టమైన కులదైవం కానీ, షిరిడి సాయిబాబా కానీ, లేకపోతే ఎవరైనా సత్యసాయిబాబా మీద నమ్మకం ఉంటే, ఏ ఇక్కడ ఏ మాస్టర్స్, ఆస్టల్ మాస్టర్స్ అని మీరు నమ్మకం ఏదో ఒక చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కనెక్షన్ ఏర్పడ్డా, ఎప్పుడైనా పూజ చేసినా, వ్రతం అటెండ్ అయినా, నోములు అటెండ్ అయినా, లేకపోతే అదేంటి ఎక్కడైనా ఒక మండలి దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళైతే అయ్యప్ప స్వామి మీకు కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెంటనే వచ్చేస్తారు. ఓకే, లేదు అంటే నేను కూడా నేను అంటే ఇప్పుడు సెషన్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు మీతో ఉంటున్నాను అన్న విషయం గుర్తుంచుకోండి.
ఓకేనా? ఒకవేళ పిలిస్తే ఆ టైం లోపు మీకు అవసరం అనుకుంటే నేను వచ్చి అక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మన హాస్టల్ ప్రెసెన్స్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతే. ఓకే, ఇది థియరీ, థియరీ ఇదే. సో అందరు సెటిల్ అవుతూ ఉండండి, మనం ఇంకా ప్రాక్టికల్గా ఇంకొక ఒక 1-2 నిమిషాలు స్టార్ట్ అవుతాం. ఓకే, సో కూర్చునే వాళ్ళు, ఒకటేంటే సౌండ్ వచ్చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మీడియం వాయిస్లో, ఇప్పుడు నా వాయిస్ ఇప్పుడు ఎలా అయితే చక్కగా వినిపిస్తుందో అలా పెట్టుకోండి. ఓకే, లేదంటే హెడ్ ఫోన్స్ లేదంటే ఏం చేయొచ్చు అంటే స్పీకర్స్ అంటే మన ల్యాప్టాప్ కానీ కొంచెం స్పీకర్స్ ఉన్నదానికైతే పెట్టేసుకుని మీరు ఏంటి బాగా నిద్ర వచ్చే అలవాటు ఉన్న వాళ్ళైతే కూర్చుని చేయండి, ఖచ్చితంగా కూర్చునే చేయండి. కూర్చునే పొజిషన్లో మత్తుగా వెళ్ళిపోతున్నాం వాళ్ళు, లేకపోతే అవేర్నెస్ ఉంటుందండి, మాకు బాగానే ఎరుకుతూ ఉంటాము, పర్లేదు అస్సలు నాకు నిద్రపోయే అలవాటే లేదు ధ్యానంలో అన్న వాళ్ళు మాత్రమే మీరు పడుకోవడానికి ఆప్షన్ ఉంది. మీకు కావాలని పడుకుని కూడా చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా కూర్చునే చేయాలి, కూర్చుని చేయొచ్చు. కాకపోతే కోడకు ఇలా ఆనుకోవచ్చు, ఇలా నా వెనకాల నా కిటికీ ఊచలు ఉన్నాయి కదా, అలాంటి ఊచలు కాకుండా, ఊచలు అంటే ఇనుప ఊచలు ఉంటే ఎనర్జీ ఒక్కోసారి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇనుపది టచ్ కాకుండా ఉంటే బెటర్. ఓకే, మిగతా స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ అది టచ్ అయినా ఏం పర్వాలేదు. ఇంకోటి కాళ్ళ మీద కాళ్ళు నేలకు టచ్ అవుతుంటా ఏం పర్వాలేదు, బట్ ఒకవేళ డౌట్ అనిపిస్తే మీకు ఒక కింద కాళ్ళ దగ్గర ఒక ఏంటి దుప్పటి వేసుకోండి. ఓకే, ఇంకా ఎనర్జీ కానీ టెంపరేచర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేసి ఎప్పుడు సాధారణంగా ఉండాలన్నమాట. మరీ తక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు, బేసిక్గా మరీ ఎక్కువ ఉండకూడదు. సర్వసాధారణంగా మీ ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ 1-2 నెంబర్లు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండేట్టుగా, మరీ ఆ ఫ్యాన్ సౌండ్ కానీ ఆ ఫ్యాన్ గాలి బాగా వచ్చి డిస్టర్బ్ కాకుండా అలా కొంచెం కంఫర్టబుల్గా ఉండేట్టుగా చూసుకోండి. ఓకే, వీటితోటి మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకున్నాం. అనంతమైన శక్తి తరంగాలను ఈ భూమి మీదకి ఆహ్వానిస్తున్నాం. భూమి మీద ఉన్న చాలా మందికి, అందరు ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో, లేకపోతే నిద్రపోతున్న వాళ్ళందరికీ అసలు ట్రావెల్ అయ్యేట్టుగా సంకల్పిస్తూ ఆ గురువుల అందరితో కనెక్ట్ అవుతూ రిలాక్స్ అవుతున్నాం, చిరునవ్వుతో రిలాక్స్ అవుతున్నాం, ఆనందంగా సంతోషంగా రిలాక్స్ అవుతూ డీప్గా వెళ్తున్నాము, ఇంకా ఇంకా డీప్ రిలాక్సేషన్ అవుతున్నాము. రిలాక్స్ అండ్ 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 రిలాక్స్ రిలాక్స్. ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన ధ్యానం లోపలికి వెళ్ళడానికి. సూక్ష్మ శరీర ధ్యానం రావడానికి ఆ రిలాక్సేషన్ మాస్టరీ అనేది ఇంపార్టెంట్. అలానే శరీరం అంతా కూడా వదులు రిలాక్స్ చేస్తూ చిరునవ్వుతో హాయిగా పైనుంచి కిందక తల పైనుంచి కింది దాకా అన్ని కణాలు కూడా రిలాక్స్ అవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి. Yes, తలపై భాగం రిలాక్స్ అయింది, నుదురు భాగం రిలాక్స్ అవుతుంది, కనుబొమ్మలు కళ్ళు రిలాక్స్ రిలాక్స్, ముఖం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవుతుంటే చక్కటి విశ్వశక్తి అంతా కూడా వచ్చి రిలాక్స్ చేస్తున్నాం పైనుంచి కింద మెడ గొంతు రిలాక్స్, భుజాలన్నీ కూడా రిలాక్స్ చేసుకుంటున్నాం. చేతులు మో చేతులు అది చేతులు చేతి వేళ్ళు అన్ని రిలాక్స్ రిలాక్స్, ఛాతీ రిలాక్స్ అవుతుంది, కడుపు
ఇంతకు రిలాక్స్ అవుతున్నాం, రిలాక్స్ అవుతున్నాం, రిలాక్స్ అవుతున్నాం, రిలాక్స్ అండ్ రిలాక్స్ రిలాక్స్. టీప్గా రిలాక్స్ అవుతున్నాం. మరింత మరింత రిలాక్స్ అవుతుంది. ప్రతి గడుపు వీపు పైభాగం రిలాక్స్ అవుతుంది. మధ్య భాగము కింది భాగం అంతా కూడా ఉన్నారు. Thighs, knees, తొడలు మరి మోకాళ్ళు మడమలు రిలాక్స్ అవుతున్నాయి. కాలు వేళ్ళ వరకు కాలు అది కాలు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతుంది. శరీరం పైనుంచి కింద దాకా విశ్రాంతి తరంగం చక్కగా రిలాక్స్ అవుతుంది. 1 నుండి 10 లెక్క పెట్టే వరకు ఇంకా ఇంకా రిలాక్స్ అవుతున్నా. 10 నుంచి 1 లెక్క పెడతాను. 10 ఇంకా డీప్గా ఇంకా రిలాక్స్ అవుతాను. కూడా రిలాక్స్ అవుతుంది. 9 తల శరీరం పూర్తి తేలికైపోయినట్టుగా కానీ బరువుగా కానీ ఏదో ఒక విధంగా రిలాక్స్ అవుతున్నట్టు. 8 ఇంకా 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 రిలాక్స్ అవుతున్నా. 7 6 బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ వ్యవస్థ అంతా రిలాక్స్గా బ్యాలెన్స్గా వెళ్తుంది. శ్వాస పూర్తి రిలాక్స్గా బ్యాలెన్స్గా తీసుకుంటుంది. రిలాక్స్ రిలాక్స్ అందులో 5 4 ఎముకలు కూడా పూర్తిగా బాడీలో ప్రతి అవయవము రిలాక్స్ అవుతుంది. అనుబంధు రిలాక్స్ అవుతుంది. ఎముకల్లో ఉన్న మూలిక కూడా అంటే పూర్తిగా చివరి అణువంతా కూడా పూర్తి రిలాక్స్ అవుతుంది. 3000 రెట్లు రిలాక్సేషన్, 1,000 రెట్లు మరింతది లోతైన విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నా. 2 కోటి రెట్లు ఇన్ఫినిట్ రిలాక్సేషన్, ఇన్ఫినిట్ రిలాక్సేషన్, పూర్తి రిలాక్సేషన్. 1 చక్కగా వైబ్రేషన్స్ గమనిస్తున్నాము. మన శరీరంలో వైబ్రేషన్స్
శక్తి తరంగాలు ప్రకంప అణువులన్నీ కూడా ప్రకంపిస్తున్నాయి. శక్తితో ఇక్కడెక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి గమనిస్తున్నాం. జస్ట్ చేతుల్లో అబ్జర్వ్ చేస్తున్నాం, చేతుల్లో అంత వైబ్రేషన్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నాం. అది చేతుల్లో వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి, క్షణ క్షణానికి వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. అలానే పూర్తిగా చేతులంతా తలంతా కూడా వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. శరీరం అంతా కూడా వైబ్రేషన్స్ మనం గమనిస్తుంటే అణువను కదలతో ప్రకంపిస్తున్నాయి. అలా వైబ్రేషన్స్ గమనిస్తూ 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 గమనిస్తున్నా ఇంత పైనుంచి కిందకి గమనిస్తున్న వైబ్రేషన్స్ అంతటా ఎందెందు వెతికిన అందందే గలడు అన్నట్టుగా శక్తి అంతటా ఉంది. అంతటా కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి. మన శరీరం అంతా కూడా ఎక్కడెక్కడ గమనిస్తే అక్కడెక్కడ వైబ్రేషన్స్, కాళ్ళ లోపల, అరికాళ్ళ లోపల, మోకాళ్ళ లోపల వైబ్రేషన్స్, తొడల లోపల వైబ్రేషన్, కడుపు లోపల వైబ్రేషన్స్, చెస్ట్ లోపల వైబ్రేషన్స్, థర్డ్ ఐ దగ్గర వైబ్రేషన్స్, గొంతు దగ్గర వైబ్రేషన్స్, శరీరం అంతటా కూడా తల లోపల, భుజాల లోపల అంతా కూడా వైబ్రేషన్స్ వైబ్రేషన్స్, ఎముక లోపల అంటే పూర్తిగా అంతా కూడా శరీరం అంతా కూడా వైబ్రేషన్స్ గమనిస్తున్నాం. చక్కగా చిరునవ్వుతో హాయిగా గమనిస్తున్నాం, వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి, గమనిస్తున్నాం వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. ఏడు చక్రాల లోపల కూడా వైబ్రేషన్స్, ఏడు చక్రాల్లో గమనిస్తున్నాం, మూలాధారలో వైబ్రేషన్స్, అధిష్టానంలో వైబ్రేషన్స్, మణిపూరక చక్ర, నాభి చక్రం లోపల వైబ్రేషన్స్, మన అనాహత అన హృదయ స్థానం లోపల అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా థ్రోట్ చక్ర, మరి గొంతు స్థానం లోపల అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి అగ్ని చక్ర, అక్కడ కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. సహస్రాలు, అక్కడ కూడా వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్. ఏడు చక్రాల్లో పైనుంచి కింద గమనిస్తున్నాయి, ఏడు చక్రాల్లో వైబ్రేషన్స్, మళ్ళీ కింద నుంచి పోయేదాకా ఏడు చక్రాల్లో మళ్ళీ వైబ్రేషన్స్ 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 ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. వైబ్రేషన్స్ ఎక్కడైతే వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇంకా ఇంకా ఎంకరేజ్, అక్కడే ఒక చక్కటి ఎనర్జీస్ ఇంకా పెంచుకుంటున్నాం, అక్కడే ఫోకస్ చేస్తున్నాం. ఏడు చక్రాలు ఏ చక్రంలో ఎక్కువ వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడే గమనిస్తున్నాం, గమనిస్తున్నాం వైబ్రేషన్స్ వస్తున్నాయి, పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి. అక్కడి నుంచి వైబ్రేషన్స్ నుంచి ఒక్కటేసారి సూపర్ ఇలా బయటకు వచ్చేస్తున్నాం, బయటకు వచ్చేసి పూర్తిగా ఆకాశంలో ఎగురుతూ అంటున్నారు, మేఘాల మధ్యలో ఎగురుతూ పక్షి వరేల ఎడమ పక్కకు కుడి పక్కకు కావాలంటే పైకి కిందికి ఆనందంగా చక్కగా ఎగురుతున్నాం. కింద పల్లెలు, సెలయేరులు, నదులు, అడవులు, సిటీలు ఎంత చక్కగా అలా ఎగురుతూ ఎగురుతూ ముందుకెళ్తున్నాం. చక్కటి ఆ గాలి టచ్ అవుతుంది, పక్కన పక్షులు కూడా మనతో పాటు ఎగురుతున్న ఎంతో ఆనందంగా చక్కగా పైకి అంటే పైకి వెళ్తున్నాం, కిందికి అంటే కిందికి వెళ్తున్నాం. మేఘాల మధ్య లోపల లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం, మేఘాల పైకి వెళ్తున్నాం, మేఘాల కిందికి వస్తున్నాం. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ చెట్ల మధ్యలో నుంచి చెట్ల పై నుంచి ఎగురుతూ ఉన్నాము ఆనందంగా. ఆ కొండలు, కోయలు, లోయలు, పర్వతాలు, ఆ వృక్షాలు అన్నిటి పైనుంచి అలా ఎగురుతూ ఎగురుతూ చక్కగా అలా తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ మన శరీరం రిలాక్స్ అవుతుంది, భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది, అక్కడ అలానే ఎగురుతున్నాం హాయిగా. అది ఎయిట్ ఈ శరీరం ఇక్కడ రిలాక్స్ అవుతుంది, అసలు బాడీతో సూక్ష్మ శరీరాలతో ఆనందంగా ఎగురుతూ రీసెర్చ్ ఇంకా ఏమైనా ఏమైనా ఎటన్నా ఎవరైనా కలవాలి అంటే కలవడము, ఎటన్నా వెళ్ళాలి అంటే వెళ్ళడం చేస్తూ ఉన్నాం. ఇక్కడ రిలాక్స్ అవుతుంది ఫిజికల్ బాడీ ఫోర్, ఇంకా ఇక్కడ డీప్ రిలాక్సేషన్ త్రీ టూ వన్. ఇప్పుడు మన మనం కూర్చున్న చోట పైనుంచి సీలింగ్ నుంచి పైకప్పు నుంచి ఒక తాడు వస్తున్నట్టుగా ఊహించుకున్నాం. ఆ తాడు ఉంది చక్కగా ఆస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ బాడీ భౌతిక శరీరం అలానే కదలకుండా ఉంది. లోపల ఇచ్చాశక్తితో కూడుకున్న ఇచ్చా శరీరం, కోరికల శరీరం ఉన్న సూక్ష్మ శరీరం ఉన్న భావనామయ శరీరం, దాంతో మనం కొంచెం కొంచెం కదులుతూ ఎడమ చేయి ఆ తాడును పట్టుకుందాము. ఆ ఆస్ట్రల్ గా వచ్చింది అనమాట ఆ తాడు, ఊహించుకుందాం. ఆ తాడును పట్టుకున్నాం, ఎడమ చేత్తో పట్టుకున్నాము, కుడి చేత్తో పట్టుకున్నాము. అలానే పైకి ఎక్కుతూ ఎక్కుతూ నిదానంగా నిదానంగా ఎక్కుతూ ఉన్నాము. పై పైకప్పు దాకా ఎక్కాము, అలానే బిల్డింగ్ పైకి ఎక్కాము. ఇక అక్కడి నుంచి బిల్డింగ్ పైన చాలా ఒక పతంగి లాగా ఆ చక్క గాల్లో ఒక ఫ్లయింగ్ రాకెట్ మనము కాగితపు రాకెట్ ఫ్యాచ్స్ ఎలా వెళ్తున్నా అలానే సమీ చక్కగా గాల్లో అలా వెళ్తూ వెళ్తూ
చక్కగా మనం ఇదంతా కూడా తిరుగుతూ ఇంకొకసారి ఇంకొక పల్టీ కొట్టి అలానే ఇంకా పైకి వెళ్తూ అలానే గాల్లోనే చిన్న చిన్న హాయిగా ఎడం పక్కకి వెళ్తూ కుడి పక్కకి వెళ్తూ ఎలా అయితే గద్దె ఎలా అయితే ఎక్కడ చాపిన ప్రసన్న ఇలా వెళ్తూ ఉంటుంది అలానే వెళ్తూ హాయిగా అలా వెళ్తున్నాం వెళ్తూ 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 ఇంకా అటు ఇటు తిరుగుతూ చక్కగా ఒక చిన్న ట్రిప్ వేసుకుంటూ అలానే మా జర్నీ సాగిస్తూ ఉన్నాము. అన్ని బిల్డింగ్స్ పై నుంచి వెళ్తున్నాము, కావాలంటే ఒక్కోసారి బిల్డింగ్ మీద దిగుతున్నాం, మళ్ళీ ఆ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ నుంచి అలా జంప్ చేసి అలా ఎగురుతూ ఉన్నాం, ఎగురుతూ ఇంకొంచెం దూరం అలా వెళ్తాం, పైకి పైకి వెళ్ళాలనుకుంటే పైకి వెళ్తూ ఉంటాము, కిందకి కావాలంటే కిందకి వెళ్తూ ఉంటాము. లోపల నుంచి కాస్మిక్ ఎనర్జీ, ఎంతో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాం. మళ్ళీ అక్కడ ధ్యానంలో ఉన్నాము, ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాం, అలానే ఇక్కడ శరీరం భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది. అది ఎనిమిది, ఇంకా ఇంకా శక్తిని పుంజుకుంటున్నాం, శక్తితో పాటు ప్రకంప స్థాయి పెరుగుతుంది. ఆరు, ఐదు, ఇంకా ఇంకా ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నాం. నాలుగు, మూడు, రెండు, అన్ని వైపుల నుంచి శక్తి పూర్తిగా రిసీవ్ చేసుకుంటున్నాం. రెండు, ఒకటి. ఇప్పుడు మన ఇష్ట దైవం, మన మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మన దగ్గరకు వచ్చి మన చేతిని పట్టుకుని, ఆస్ట్రల్గా మన చేతిని పట్టుకుని మన లోపల నుంచి బయటకు తీసుకెళ్ళి తీసుకెళ్తున్న మన శివ మాస్టర్ అయి ఉండొచ్చు, హనుమంతుడు అయి ఉండొచ్చు, ఆస్ట్రల్ మాస్టర్ అశ్విని దేవతలు అయి ఉండొచ్చు, మనకు నచ్చిన మాస్టర్ మన గురువులు అయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి మన లోపల నుంచి వచ్చి మన చేతిని పట్టుకుని వాళ్ళ శక్తితో చక్కగా అలా పట్టుకుని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఆకాశంలో అలా ఆకాశ మార్గం ద్వారా మనం ప్రయాణిస్తున్నాం, అలా వెళ్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉన్నారు ఎన్నెన్నో లోకాలు, వాళ్ళకి నచ్చిన లోకాలు ఎన్నెన్నో, ఆ గురువులు వాళ్ళు నేర్పిస్తూ ఎన్నెన్నో విద్యలు నేర్పిస్తూ అలా తీసుకెళ్తున్నారు. శివుడు మరి కైలాస లోకం తీసుకెళ్తున్నారు, ఆంజనేయుడు హిమాలయాలకు తీసుకెళ్ళి తన ధ్యానము చేసి ఆ ప్రదేశాన్ని చూపిస్తున్నారు. ఆ విధంగా మన దగ్గరకు వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ మాస్టర్స్ వాళ్ళకి సంబంధించిన లోకాలను అన్ని ఒక దగ్గర నుండి మరి చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనందంగా మనం చాలా కృతజ్ఞతలతో వాళ్ళు చేయి పట్టుకుని మరి అలా పైకి తీసుకెళ్తూ అలా అలా దానిలో తీసుకెళ్తూ అలా చక్కగా ఎన్నెన్నో ఒక క్షణం క్షణం మాత్రం చేత సంకల్పం చేతనే వాళ్ళ శక్తితో తీసుకెళ్తున్నారంట. చక్కగా మనం అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మన ఫిజికల్ బాడీ భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది. టెన్, ఎయిట్, సిక్స్, ఇంకా ఇంకా రిలాక్స్ అవుతుంది, అన్ని రకాలుగా శక్తి రిసీవ్ చేసుకుంటుంది. ఫోర్, అలా జర్నీస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, హ్యాపీగా హ్యాపీగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సూక్ష్మ శరీరంతో. ఇక్కడ ఫిజికల్ బాడీ ప్యారలల్గా దేని పద చేస్తూ ఉన్నామట. టూ, వన్. ఇప్పుడు ఒక చక్కటి పక్షి మన దగ్గరికి వచ్చింది, ఒక పెద్ద పక్షి అన్నమాట, చక్కగా వచ్చింది. దానిపైన మనం ఎగిరి కూర్చున్నాము, ఆ పక్షి చక్కగా రెక్కలు ఓపెన్ చేసింది, హాయిగా అలా తీసుకెళ్తూ ఉంది ఆకాశంలోకి. చక్కగా ఆకాశం అంతా కూడా మనం తిప్పుతూ పక్షిని చక్కగా పట్టుకున్నాం, ఫ్రెండ్షిప్ చేసుకున్నాము. మన ఆలోచన మాత్రం చేత అదే అంత తీసుకువెళ్తూ ఉంది చక్కటి పెద్ద పక్షి అన్నమాట. ఏనుగంత పెద్ద పక్షి, దాని పైన కూర్చున్నాం అలా గాల్లో, చాలా లైట్గా ఫెదర్లు ఫెదర్లు వేయటం, చాలా చక్కగా అలా తీసుకువెళ్తుంది మనల్ని, రెక్కలు పెద్దమైన రెక్కలను విప్పుతూ అలా అలా ఆడిస్తూ చక్కగా ఆనందంగా మనకు ఎంతో ఫ్రెండ్లీగా హార్ట్ఫుల్గా ఫ్రెండ్ అయిపోయింది, అలా తీసుకువెళ్తూ ఉందన్నమాట. అలా మనకు నచ్చిన ప్రదేశాలు, నచ్చిన ప్రదేశం మీద చెప్పాము అక్కడికి తీసుకెళ్ళింది, చక్కగా అక్కడికి తీసుకెళ్ళి ల్యాండ్ అవుతున్నాం మనం. మనం ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన జీవితంలో,
అక్కడికి తీసుకెళ్ళమన్నాము. అక్కడికి వెళ్ళిపోతే వెంటనే అక్కడ అక్షరం అక్కడ ఉన్నాము, వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాము. వాళ్ళతో సమయం కొంత గడుపుతున్నాం మనం హాయిగా. ఇక్కడ మన శరీరము రిలాక్స్ అవుతుంది, డీప్గా 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 రిలాక్స్ అవుతుంది. 8, 6, 4, 2, 1, 0. ఇప్పుడు చక్కగా ఎనర్జీ పెరుగుతుంది, సెకండ్ సెకండ్కి ఎనర్జీ పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి మనం శక్తి పెంచుకుంటున్నాం, శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. అనుమానంలో కాకుండా అన్ని శక్తి యాక్టివేట్ అవుతుంది. ఎంతో ఎనర్జీ విషయంలో నుంచి విశ్వశక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. అనుమానంలో అంత శక్తి రిసీవ్ చేసుకుని 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 మన దగ్గరికి ఒక రాకెట్ వచ్చిందన్నమాట. ఆ రాకెట్లోకి వచ్చినాము. రాకెట్ లాంచ్ అవుతుంది, అలా అంతరిక్షంలో లాంచ్ అని ఎలా తీసుకెళ్తుంది, హ్యాపీ అంతే. అలా అయిపోయాం గాలి, అలా అంతరిక్షంలోకి వెళ్ళబడ్డాం మనం. లాంచ్ అయింది అక్కడ, అక్కడ చక్కగా అంతరిక్షం లోపల అలా వెళ్తున్నాం. నక్షత్రాలు చూస్తున్నాము ఎంతో చక్కగా. అలా వెళ్తూ వెళ్తూ ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రంలోకి, ఒక గ్రహ మండలం నుంచి ఇంకో గ్రహ మండలంలోకి అలా వెళ్తున్నాం. అలా ఆకాశ ప్రయాణం అనేది నిజంగా స్పేస్ ట్రావెల్ అనేది చేస్తున్నాము. అనంతమైన అద్భుతమైన ఈ నక్షత్ర మండలంలో పాలపుంతలు మరి ఆ విశ్వాలు అన్నీ కూడా, విశ్వం అంతటా కూడా నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్ దగ్గరికి వెళ్ళాము, వామ్ హోల్స్ దగ్గరికి వెళ్ళాము. వామ్ హోల్స్ దగ్గర ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అలా ఎన్నెన్నో లోకాలు అలా క్షణమాత్రం చేత మనం వెళ్తున్నాము. అంతరిక్ష యానం అనే ఎక్స్పీరియన్స్ని గమనిస్తున్నాము. మన చంద్రయాన్ అనే దాన్ని గమనిస్తున్నాము. మన శాటిలైట్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి వెళ్ళాము. మరి అంగారక గ్రహము ఇప్పుడు మరి ఉన్న వేరే మాస్టర్స్ని, ఏలియన్స్ మాస్టర్స్ని కూడా కలుస్తున్నాము హాయిగా. హాయ్ చెప్పి అలా మన జర్నీ స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. ఇక్కడ మన భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. 10, 8, 6 ఇంకా ఇంకా రిలాక్స్ అవుతుంది, శక్తిని పుంజుకుంటుంది. 4, 3 ఇంకా ఇంకా రిలాక్స్ అవుతుంది, శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. 2, 1 ఇంకా ఇంకా శక్తిని రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చక్కగా మూన్ని ఫీల్ అవుతున్నాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోకి పూలు తేవే అని మనం పాట ఫీల్ అవుతాం. మూన్ని చూస్తున్నాం, ఫీల్ అవుతున్నాం. మూన్ మాస్టర్ చందమామ ఫీల్ అవుతున్నాం. అలా కనెక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం చూస్తున్నాం చూస్తున్నాం. మూన్ మాస్టర్ చందమామ, మూన్ మాస్టర్ మరి చూస్తూ 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 ఉన్నపోతా. మూన్ మాస్టర్ యొక్క ఆ శక్తి ద్వారా, మన ధ్యాన శక్తి ద్వారా, మన హృదయం నుంచి ఒక చక్కటి కనెక్షన్ ఏర్పడడం ద్వారా అలానే అలానే ఒకటేసారి సుప్పనలా బయటకు వచ్చేసి చక్కగా ఆ మూన్ దగ్గరికి వెళ్ళిపోయాం హ్యాపీగా. ఆ చంద్రలోకంలో ఒకలా చంద్ర మాస్టర్ మరి మన ఇన్వైట్ చేశారు చక్కగా తీసుకెళ్ళి. మన సకల అతిథి మర్యాదలతోటి చక్కగా వాళ్ళు చంద్రుడు అనే ఆ మాస్టర్ మన చక్కగా కూర్చోబెట్టి మన యోగక్షేమాలు అడిగి ధ్యానము అవన్నీ కూడా కలుపుకొని టిప్స్ చెప్తూ ఆ చంద్రలోకంలో ఉన్న వింతలు విశేషాలు అన్ని చూపిస్తున్నారు హాయిగా. మాస్టర్ మోహన్ తోటి, మోహన్ మాస్టర్తో మనం చక్కటి సమయం గడుపుతున్నాము. ఇక్కడ మన శరీరం రిలాక్స్ అవుతుంది చక్కగా. 10 అక్కడ మన ఆస్ట్రల్ బాడీతో ఎన్నో జర్నీస్ చేస్తున్నాం. 8, 6, 4, 3
ఇప్పుడు మనం దేవతల దగ్గర ఎన్నో వాహనాలు ఉన్నాయన్నమాట. గణేశుడి దగ్గర ఎలక వాహనము, మూషిక వాహనము అంటారు. మరి నెమలి వచ్చేసి కార్తికేయుని దగ్గర అంత శక్తివంతమైన ఈ వాహనాలు. మరి పార్వతీమాత, మరి దుర్గ, విజయ దుర్గ, కనక దుర్గ దగ్గర పులి అనే వాహనం ఉంది. మరి శివుని దగ్గర నంది, ఓకే, మరి నంది కూడా అను కూడా చక్కగా పవర్ఫుల్ మాస్టర్ అనమాట. ఇది గరుడ వాహనము, విష్ణుమూర్తి దగ్గర గరుడ వాహనం, పెద్ద చక్కటి పవర్ఫుల్ పక్షి అయిన గరుడ వాహనం ఉంది అక్కడ. అలా ఎన్నెన్నో వాహనాలు ఉన్నాయి. మరి మరి యముడి దగ్గర దున్నపోతు అనే వాహనము, చాలా పవర్ఫుల్ దున్నపోతు. అలా ఎన్నెన్నో గొప్ప గొప్ప పవర్ఫుల్ దేవతల వాహనాలన్నీ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు నచ్చిన ఆ ఏ దేవత వాహనమైనా, ఎన్నో రకాల పవర్ఫుల్ వాహనాలు అన్నమాట, అవన్నీ అవన్నీ మీ దగ్గరకు వచ్చాయి. మీకు నచ్చిన వాహనం దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుని అలా కూర్చున్నారు. కూర్చున్న వెంటనే సూపర్ చాలా పవర్ఫుల్ అండి, చాలా నచ్చుతుంట తీసుకెళ్తూ ఉన్నాయన్నమాట. ఎంత క్షణాల కాలంలో అంత స్పీడ్ గా అలా వెళ్తూ ఉన్నాయి. చాలా చక్కగా మీరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఆ వాహనాలు ఎన్నో లోకాలు తిప్పుతున్నాయి, తిరుగుతున్నాయి, ఆనందంగా మీకు చూపిస్తున్నాయి. మీరు కూడా అంత శక్తితో, అంత ఆనందంతో, అంత భావోద్వేగాలతో చక్కగా హ్యాపీగా ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రయాణంని, ఆ దేవతల యొక్క వాహనాలు, ఆ దేవత యొక్క శక్తితో కూడుకున్న ఆ వాహనం అనేది మన ఆస్ట్రల్ ట్రావెల్ కి చాలా చక్కటి పవర్ఫుల్ వాహనాలు కావండి. అంత చాలా చక్కగా గరుడ వాహనం ఎంత స్పీడ్ గా తీసుకెళ్తుందో చూడండి. మూషిక వాహనమైనా కానీ, ఈ ఇలక వాహనమైనా కానీ ఎంత స్పీడ్ గా, ఎంత చక్కగా తీసుకెళ్తుంది. ఎంత చక్కగా మీరు కూర్చొని అలా వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాహనాల పైన. ఎంత జర్నీ అంతా కూడా అలా చక్కటి ప్రదేశాలను చూపిస్తున్నాయి. భూమి అంతటా కూడా తిప్పుతున్నాయి, ఎన్నెన్నో లోకాలు తిప్పుతున్నాయి. అన్ని కూడా అద్భుతమైన నది జలపాతాలు, అద్భుతమైన నదులు, అద్భుతమైన సముద్రాల పై నుంచి కూడా అలా రకరకాలుగా అన్ని ఎన్నో లోకాలు, మత్స్యలోకము, నాగలోకము, మరి గంధర్వలోకము, దేవతాలోకము, స్వర్గలోకము, అన్ని లోకాలు కూడా తీసుకెళ్తున్నాయి. బ్రహ్మలోకము అలా వెళ్ళి మీరు వస్తున్నారు. చక్కగా అలా తిరుగుతూ ఉండే ఎక్స్ప్రెస్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఇక్కడ మన ఫిజికల్ బాడీ రిలాక్స్ అవుతుంది. 5, 4, 3 ఇంకా ఇక్కడ రిలాక్స్ అవుతుంది. 2, 1 ఇప్పుడు అనంతమైన శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. పూర్తిగా అన్ని రకాలుగా అన్ని చోట్ల నుంచి అనువనూన శక్తివంతం అవుతుంది మన శరీరము. మన ఎనర్జీ బాడీ శక్తివంతం అవుతుంది. పూర్తిగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాం. సూర్యుడి శక్తి రిసీవ్ చేసి, విశ్వశక్తి ప్రదాత అన్నారు సూర్యుడిని, చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంకా విశ్వం నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. తర్వాత మనము మన లోపల కూడా ఇంకా ఉన్న శక్తి అంతా కూడా యాక్టివేట్ అయ్యి పొంగి పొర్లుతూ, నక్షత్రం ఎలా అయితే ఎప్పుడు శక్తిని ఇస్తుందో మన లోపల కూడా ఆత్మ, అనంత ఆత్మ యొక్క శక్తిని హార్నెస్ చేస్తున్నాం. అలానే శక్తి పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది. అంత విశ్వం అంతటా మన ద్వారా వెళ్తుండే శక్తి అప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఆ శక్తిని మన రెక్కలుగా మనం మారుస్తున్నాం అన్నమాట. మన వెనకాల వీపు వెనకాల అక్కడ శక్తి రెక్కలు తయారవుతున్నాయి, ఎనర్జీ వింగ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మన ఒక చక్కటి దివ్య అనునాదంతో, సౌండ్ తోటి, దివ్యనాదంతో చక్కటి ఎనర్జీ వింగ్స్, సీతాకొక చిలుక అయితే చక్కటి రెక్కలు విప్పుకుందో, అలానే మన ఎనర్జీ వింగ్స్ చాలా చక్కగా పవర్ఫుల్ గా ఎనర్జీ బాడీతో చక్కటి వింగ్స్ తయారయ్యి రెడీ 1, 2, 3 అన్న వెంటనే ఎనర్జీ వింగ్స్ చక్కగా విచ్చుకుని పూర్తిగా ఇంకా గాల్లో ఎగడానికి కావాల్సిన అన్ని శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. 1, 2, 3 ఎస్, ఇప్పుడు చక్కటి ఎనర్జీ వింగ్స్ పూర్తిగా పరిపూర్ణంగా విప్పేసి చక్కగా రెక్కలు కొట్టుకుంటూ అలానే గాల్లో ఎగురుతూ హిమాలయాల పైన డైరెక్ట్ గా వెళ్ళిపోయాము. అక్కడి నుంచి చూసి ఆ హిమాలయ అంతటా కూడా అటుపక్కన ఇటుపక్కన చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ అక్కడి నుంచి ఈజిప్ట్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాము. చక్కగా అంత ఎనర్జీ రెక్కలు అంత పవర్ఫుల్ గా చాలా క్షణకాలంలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి. అక్కడి నుంచి 7 వింతలైన మరి ఆ రకరకాల ప్లేసెస్ లోకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీకు మనసుకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళచ్చు. ఆ భూమంతటా కూడా 1 రౌండ్, 2 రౌండ్, 3 రౌండ్లు అలా ఎన్ని రౌండ్స్ కొట్టగలుగుతారో ఒకటండి, అంతా కూడా అన్ని రకాలుగా చూస్తూ ఉండండి. ఇక్కడి నుంచి ఇంకా ఏదైనా నక్షత్ర, సిరియన్ నక్షత్ర వాసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి అలా వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుని పలకరించి రావచ్చు. మీరు ఎంతో పవర్ఫుల్ ఎనర్జీ రెక్కలు మీరు చక్కగా ట్రావెల్ చేస్తున్నాము.
ఇక్కడ ఫిజికల్ బాడీ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ 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 చక్కగా మనం ధ్యానంలో టెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ వన్ చక్కగా రిలాక్స్ అయ్యి ఎంతో శక్తిని రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు నచ్చిన ప్రదేశం ఏమిటి, మన ధ్యానము ధ్యానం చేయడానికి అత్యధికమైన బెస్ట్ ప్రదేశం ఏమిటి అని మనము ఫీల్ అయ్యాము. కనెక్ట్ అవుతున్న వెంటనే ఎన్నో ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం ధ్యానం. ఈ భూమి మీద అయిండొచ్చు, లేకపోతే అనంత విశ్వంలో ఎక్కడైతే మన చక్కటి ధ్యానం ఎక్కడైతే అత్యధికమైన బెస్ట్గా కుదురుతుంది అక్కడికి వెళ్ళి కూర్చున్నాం మనం. ఫీల్ అవుతాం అక్కడ ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. ఒక చక్కగా ధ్యానం చేస్తున్నాం, అంతమైన శక్తిని రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ 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 చేసుకున్నాం. అలానే పూర్తి ఆత్మ లోపల చైతన్య శక్తిని యాక్టివేట్ 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 చేసుకున్నాం. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాం, యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అనంత కోటి సూక్ష్మ శరీరాలని ఒకటేసారి రిలీజ్ చేస్తున్నాం. ఎన్నో ఎన్నో సూక్ష్మ శరీరాలు, ఒక్క శరీరమే కాదు, మన లోపలించి ఎన్నో సూక్ష్మ శరీరాలు అలా బయటకు వచ్చేసి ఎన్నెన్నో లోకాలకు వెళ్తున్నాయి. శివలోకము, విష్ణులోకము, బ్రహ్మలోకము, సత్యలోకము, ఆనందలోకము, అన్ని లోకాలకు, మణిపూరక మరి మణిద్వీపము, అమ్మవారు ఉండే ఆ లోకము దగ్గరికి వెళ్తున్నాము, స్వర్గలోకము, అన్ని అన్ని లోకాల దగ్గరికి వెళ్ళాము. అన్ని లోకాల్లో ఉన్న అందరి గురువుల దగ్గరికి వెళ్ళి అందరి అన్ని విషయాలు నేర్చుకున్నాం. అలానే ఇంకా ఇంకా అనంత కోటి మళ్ళీ అక్కడ కూడా ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ అనంత కోటి ఆ సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేసి అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. ప్రతి ఒక్కరి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అందరికి ఏవైతే నేర్చుకున్నాం, నేర్పించాలో నేర్పిస్తున్నాం, ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవాలో అంత ఆ గురువుల దగ్గర చక్కటి రిసీవ్ చేసుకున్నాం. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాము, రిసీవ్ చేసుకుంటున్నాము. అలా విశ్వమంతటా ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి అందరి లోపల ఉండి మెడిటేషన్ చేస్తున్నాము, కనెక్ట్ అవుతున్నాము. ఆ ఏకత్వ మన స్థితిని అనుభవం అంతటా విశ్వమంతటా ఉన్న ఉంటున్నాం మనం. ఆ విశ్వం ఆ జ్ఞానాన్ని అంతటా కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటూ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాము. అనుభవంనప్పుడు ఈ ఫిజికల్ బాడీలో ఫిజికల్ బ్రెయిన్కి అలానే ఎనర్జీ బాడీ అన్ని సెవెన్ బాడీస్ అలైన్మెంట్ చేసుకుంటూ అనంతమైన జ్ఞానాన్ని మనం పూర్తిగా అనుభవం ఇంకించుకుంటే ఏకత్వం అంతా నేనే నేనే అంతా విశ్వమంతా అనంత విశ్వానంతా ఉన్నది నా చైతన్యం నేనే అని కనెక్ట్ అవుతున్నాం పూర్తిగా. మమాత్మ సర్వభూతాత్మ అందరూ ఆత్మలో నా ఆత్మనే అందరు ఆత్మలో ఉన్నది అంతా నేనే నేనే అంతా అన్న స్థితికి అవన్నెస్ ఏకాత్మ సర్వాత్మ అవన్నెస్కి కనెక్ట్ అవుతున్నాం. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఆ విశ్వమంతటా ఉన్న అంతా అనుగుణంగా ఉన్నని ఫీల్ అవుతున్నాం. సర్వం కల్విదం బ్రహ్మ అంతటా నేనే ఆ బ్రహ్మతత్వమే ఉన్నదంతా బ్రహ్మతత్వమే చక్కగా ఫీల్ అవుతూ ఆనందంగా బ్రహ్మానందం ఫీల్ అవుతూ నిదానంగా నిదానంగా మనం ఈ శరీరం ఈ ఎనర్జీ బాడీ సెవెన్ బాడీస్ అన్ని మన లోపల ఉన్న ఏడు శరీరాలన్నిటి కూడా కనెక్ట్ అవుతూ
శరీరం, భౌతిక శరీరం ఒక అవేర్నెస్ ఒక వస్తే స్లోగా స్లోగా ఒక 10 సెకండ్స్లో నిదానంగా పూర్తిగా శక్తినంతా చంద్ర రిసీవ్ చేసుకుంటూ కనెక్ట్ అవుతూ ఇంటిగ్రేట్ చేసుకుందాం ఈ అనుభవాన్ని, మా అనుభవంలో నిక్షిప్తం చేసుకుంటున్నాం, పొందుపరుచుకుంటూ మన భౌతిక శరీరాన్ని గమనిస్తున్నాం. తల ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, నిద్ర లోపల ఉన్న కణాలు యొక్క శక్తి స్థితి శక్తి ఎలా ఉంది, పూర్తి కళ్ళు ముఖము ఎంతో పూర్తిగా బాడీ ఫిజికల్ బాడీని ఒకసారి గమనిస్తూ చక్కగా లాస్ట్ 5 సెకండ్స్ 5 4 3 2 1. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన ఏంటి ఆస్ట్రల్ ట్రావెల్ జర్నీ. నిదానంగా నిదానంగా ఇప్పుడు ఎవరికైతే కళ్ళు తెరిచి షేర్ చేయాలనుకుంటున్నారో షేర్ చేయొచ్చు, మీ యొక్క జర్నీ ఎలా అయింది అనేది షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా హ్యాండ్ రేస్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఎక్స్పీరియన్సెస్ మనం వచ్చిన తర్వాత అది షేర్ చేయడం అనేది, దాని ద్వారా మనం షేరింగ్ ఈజ్ గ్రోయింగ్ అని అనుకున్నాం కదా, గ్రోత్ అని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. సో షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎస్, సో శ్రీకాంత్ అన్మ్యూట్ చేసుకోండి సార్ శ్రీకాంత్ గారు. ఎస్, సో చెప్పండి. హలో. ఎస్ శ్రీకాంత్. ఎస్, నమస్తే మాస్టర్. నమస్తే. అసలు ఏం చెప్పారో అర్థం కావట్లేదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాను మాస్టర్. అసలు మీరు చెప్పినది అర్థం కావట్లేదు, అంటే లిజన్ వినిపిస్తుంది కానీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు అర్థం కాదు. లేస్తూ అసలు ఎనర్జీస్ అనేవి చాలా ఫ్లో అవుతున్నాయి. వెరీ గుడ్. అసలు మీరు బర్డ్స్ ఫ్లై చేసినట్టు అలా చెప్పారు కదా మాస్టర్, అంటే రాకెట్ లో వెళ్ళినట్టు చెప్పారు కదా మాస్టర్. అవన్నీ కనిపించాయి మాస్టర్. వెరీ గుడ్ అండి. ఎస్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నుంచి ఏంటంటే చెక్ చేద్దాం, ఇందులో ఏంటంటే మన ఆస్ట్రల్ ట్రావెల్ అనేది జరిగిందా లేదా అనేది. ఇందులోపల ఇక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఏంటంటే మనం వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాము అంటేనే ఆస్ట్రల్ ట్రావెల్ ఆల్రెడీ జరగడానికి మనం రెడీ అయిపోయాము, ఆస్ట్రల్ ట్రావెల్ దారిలో ఉంది అని అనమాట. ఓకేనా, అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటి అంటే, అలా లెవెల్స్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని లెవెల్స్ చెప్పుకుందాం. ఓకేనా. యా, జ్యోతి గారు చెప్పండి. హలో. ఎస్, వినిపిస్తుంది. నమస్తే సార్. మీరు ఎప్పుడైతే రెడీ అయిపోవాలి అని చెప్తున్నారో, కౌంట్ చెప్తున్నారో, అప్పుడు ఒళ్ళంతా ఏదో వచ్చేసి ఒక నిప్పులో ఉండే మరీ ఉండింది వచ్చేసి. అది నాకు కరెక్ట్ గా చేశానా లేదా నాకు తెలియదు వచ్చేసి. బట్ బాడీ ఫుల్ వచ్చేసి ఏదో ఒక ఫైర్ లో ఉండే మరీ ఉండింది, ఒక ఫీల్ వచ్చేసి. అది కరెక్ట్ గా వస్తుందా అనేసి నాకు తెలియదు. నాకు ఆ మరిగా ఒక ఎక్స్పీరియన్స్ ఆ చెప్పినది చేశాను. నాకు ఇప్పుడు టైం చూస్తే 10 కాలు అవుతుంది, నాకు అర్థమే కాలేదు ఎంతసేపు మనం పోయామో ఎంతసేపు అనేసి నాకు అర్థం కాలేదు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో అలా అనమాట, అంటే మనకేంటే సమయాతీత స్థితిలోకి వెళ్తున్నాం అనమాట. వెరీ గుడ్. సో ఇంకోటి అంటే ఆస్ట్రల్ అంటే బాడీ అనేది ఫిజికల్ బాడీలో కూడా ఎనర్జీ అనేది ఫైర్ రూపంలో తనకు మేడం గారికి ఎక్స్ప్రెస్ అయింది. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వచ్చేసి శాస్త్రారం దగ్గర రిలీజ్ అవుతున్నట్టుంది కానీ అది రావడం లేదు.
అల్లి ఏంటంటే మీరు చెప్పినవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, అంటే లోకాలు అవి తెలియలేదు కానీ అది తెలుస్తుంది, ఎనర్జీ ఫ్లో తెలుస్తుంది, ఆ బ్లిస్ తెలుస్తుంది, కానీ ఫిజికల్ బాడీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది, రెండు ఎట్ ఏ టైం అవుతున్నట్టు అనిపిస్తుంది. అయితే రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ వైబ్రేషన్స్ బాగా తెలిసింది సార్ సహస్రారం దగ్గర. వెరీ గుడ్ అండి. బాడీలో ఉన్నట్టుంది కాకపోతే అది కూడా తెలుసు, బ్లిస్ కూడా తెలుస్తుంది బాడీలో, రెండు ఎట్ ఏ టైం అన్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్ అండి. అలా సో ఒక్కోసారి ఏంటంటే మనకు ఆ బ్లిస్ అనేది వచ్చినప్పుడు అసలు ట్రావెల్ అనేది రాదు, ఆ బ్లిస్ కి అంటే అది రెండు ఎనర్జీస్ అన్నమాట. ఎనర్జీ అనేది బ్లిస్ వైపు ప్రయాణించినప్పుడు అసలు ట్రావెల్ కూడా ఒక్కోసారి రాకపోవచ్చు, అది కూడా అంటే అసలు ట్రావెల్ వస్తే ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి అది రాకపోవచ్చు. అయితే ఏంటంటే అసలు ట్రావెల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఫిజికల్ బాడీ అవేర్నెస్ కూడా ఉండొచ్చు, అది ఉండడం అనేది చాలా మంచిది అనమాట. కొంతమంది అసలు ట్రావెల్ అయినప్పుడు అసలు ట్రావెల్ ఒక్కటే ఉంటుంది, దానికన్నా కూడా రెండు ఫిజికల్ బాడీ ఉండడము, అసలు ట్రావెల్ ఉండడము, ఆ ఫీల్ అవ్వడము, ఆ విజన్స్ రావడం అనేది ఇంకా బెటర్ అనమాట. ఓకే, సహస్రం దగ్గర అనిపించింది సార్ నాకు. అనిపించిందా? వెరీ గుడ్. సహస్రం దగ్గర వైబ్రేషన్స్ బాగా తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. సో చాలా మంచిదండి, థ్యాంక్ యూ. ఎస్, సో యా, నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? వాయుకుండ్ల వీలైతే మేడం అదేంటి, ఎవరైనా కానీ వీడియో ఆన్ చేసుకుని షేర్ చేయాలి, ఎందుకంటే ఇది అందరు కూడా ఏమన్నా ఒకసారి అదేంటి ఇమీడియట్ గా డ్రెస్ ఏమన్నా నీట్ గా లేకున్నా కానీ ఏమన్నా టవల్ కానీ ఏమన్నా దుప్పటి కానీ వేసేసుకోండి పైన, అంటే షేర్ చేయండి వీడియోతో షేర్ చేస్తే, లేకపోతే ఫేస్ వచ్చే ఒకటి కనిపించేలా చెప్తున్నా కానీ బాగుంటుంది. ఓకే, ఇది అసలు ట్రావెల్ సంబంధించింది కదా, ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యా, నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? యా, వాయుగుండ్ల గారు. యా, వాయుగుండ్ల గారు. యా, అన్మ్యూట్ చేసేసుకుంటున్నాను సార్. యా, అన్మ్యూట్ అయ్యారండి. యా, వాయుగుండ్ల. నేను నీకు పరిచయం ఉంది బాబు, నా ఫోటో కనిపిస్తుందా మీకు? లేదండి. అంటే మీ మదర్ ద్వారా నేను ఈ మెడిటేషన్ లోకి వచ్చాను అయ్యా, హైదరాబాద్ లో. ఓకే మేడం. విజయలక్ష్మి మేడం ద్వారా. అవునా? ఓకే, విజయలక్ష్మి మేడం ద్వారా. మీ ప్రబోధు, విను, ప్రాణహిత అందరు కూడా నేను, నాకు పరిచయం ఉంది. నా ఫోటో వచ్చుంటే మీరు చూసుండేవాళ్ళు కూకట్పల్లి. సరే, ఇప్పుడు మీ క్లాస్ వింటున్నాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. ఇప్పుడు చెప్పండి మేడం. నాకు ఎక్కడి నుంచి ఆత్మ రిలీజ్ అయిందో తెలియలేదు కానీ నేను చూసేసరికి పైన ఉన్నట్టు, తేలిపోతున్నట్టు, రాకెట్ లాగా పైకి పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. రాకెట్ లాగా పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. మేడం చెప్పినట్టు భౌతికంగా కూడా నాకు తెలుస్తుంది శరీరానికి కూడా. వండర్ఫుల్, వండర్ఫుల్. అలాగే పైకి వెళ్ళాను. మీరు చెప్తున్నది ఏది నేను అంటే పక్షుల్లాగా ప్రకృతిలోనే అన్నది ఏది నాకు రాలేదు. నా బాడీ రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతున్నట్టే తెలుస్తుంది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. పైకి వెళ్ళిపోయిన తర్వాత జీసస్ చెయ్యి పట్టుకున్నారు నా చెయ్యి, అది ఆయన నక్షత్ర లోకాలకి తీసుకెళ్లాడు. ఆ నక్షత్రాలంతా పింక్ కలర్ నక్షత్రాలుగా కనిపించాయి బాగా. వెరీ గుడ్ మేడం, వండర్ఫుల్. పింక్ కలర్ నక్షత్రాల్లో ఉన్నాను. అక్కడ చాలా సేపు ఉన్నప్పుడు మళ్ళా మీ మాటలు వినిపించాయి, నక్షత్ర లోకల్లో ఉన్నాం మనము, చంద్రుడిని చూస్తున్నాము అని అన్నప్పుడు నా ఇదిలోకి వచ్చాను నేను. అప్పుడు దాకా ఆ నక్షత్రాలే చూస్తున్నాను. వెరీ గుడ్ అండి. తర్వాత చందమామ చెప్పినట్టు చందమామతో మాస్టర్ కనెక్ట్ అయ్యారు. ఆయన చెప్పారు ఏదో ఆయన తీసి నా మెళ్ళో వేసినట్టు కనిపించింది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది వేసారు. అక్కడ మీరు ఒక జంతువుని ఎంచుకోమన్నారు కదా, దేవత జంతువులు. నాకు గరుడ వాహనం ఉంది, వచ్చింది నా దగ్గరికి, దాని మీద కూర్చొని ప్రయాణం చేసినట్టు అనిపించింది. విత్ ఇన్ సెకండ్స్ లోనే దూరం నుంచే బ్రహ్మలోకం, కైలాసలోకం, వైకుంఠము, లాస్ట్ మణిదీప వర్ణన అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మళ్ళా అక్కడ స్టే చేసి ఉన్నాను. అదంతా జరుగుతున్నప్పుడు మీ వాయిస్ నాకేమీ వినిపించలేదు, నేను వెళ్ళిపోతూ ఉండిపోయాను. మళ్ళా మీరు మణిదీప వర్ణన చెప్పినట్టున్నారు కదా, మణిదీపంలో ఉన్నాం మనం చూడండి అని చెప్పినట్టున్నారు. అక్కడ స్ట్రైక్ అయింది మళ్ళా నాకు. అక్కడికి వచ్చి కొద్దిసేపు అయిన పట ఇంకా బయట వస్తానన్నప్పుడు విపరీతమైన దగ్గు వచ్చేసింది బాడీలో, విపరీతమైన దగ్గు వచ్చింది కానీ రాలేకపోయాను. మీరు మళ్ళా కౌంట్ చేశారు 5 సెకండ్స్ చూసుకోండి అని. నిదానంగా బయటకు వచ్చి నా ఇదిలోకి వచ్చి మంచినీళ్ళు తాగాను.
కాబట్టి ఆస్ట్రల్ ట్రావెల్ తెలుస్తుంది, ఫిజికల్ బాడీలో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా బాగా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మేడం చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా మమ్మీ దగ్గరే మెడిటేషన్ నేర్చుకున్నా అంటే దట్స్ ఆల్సో వెరీ గుడ్ టు హియర్. ఎస్ సౌమ్య, కింద చాట్ లో చాలా మంది వస్తున్నారు కదా, ఒకసారి నువ్వు అది చదువుతావా సౌమ్య? Yes, sir. So, first, Vedavati garu. నాకు మురుడేశ్వర్ లో ధ్యానం చేసినట్టు కనిపించింది వచ్చింది అని అన్నారు వేదవతి గారు. సాయి గారు, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరగలేదు బట్ ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ రోల్ నంబర్ 767 ఏ రుక్మిణి గారు, బాడీ అంతా ఫుల్ షేకింగ్ వచ్చింది మాస్టర్, ఇజ్ ఇట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. వెరీ గుడ్ అండి. షేకింగ్ అంటేనే మనకు అసలు ట్రావెల్ అనమాట, అదే అసలు ట్రావెల్ అంటే వైబ్రేషన్స్ షేకింగ్ అనేది, దట్స్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ అభిరామ్ గారు, మై హ్యాండ్స్ ఫుల్ వైబ్రేటింగ్ అండ్ హెడ్ బికేమ్ ఫుల్ హెవీ అండ్ హెడ్ ఇస్ రొటేటింగ్. వెరీ గుడ్, రొటేటింగ్ అంటేనే అసలు ట్రావెల్ రొటేట్, లేకపోతే అసలు అంటే మామూలు ఫిజికల్ బాడీ రొటేట్ కాకుండా అస్ట్రల్ బాడీ రొటేట్ అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ కుప్పు పద్మజ గారు, శివ వచ్చి తీసుకొని వెళ్లారు, శిఫా ఫ్యామిలీతో బాగా మాట్లాడినాను, నా ఫ్రెండ్స్ లాగా ఉన్నది శిఫా ఫ్యామిలీ, శిఫా ఫ్యామిలీ ఇస్ మై ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అని అన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి, మంచి కంగ్రాచులేషన్స్. మీరు శివ ఫ్యామిలీ, శివ మాస్టర్ ఫ్యామిలీతో అది మీ ఫ్యామిలీ చేసుకున్నారు. ఓకే, వండర్ఫుల్ అండి, చాలా ఎక్సలెంట్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వేణి గారు, 625 వేణి గారు, ఆజ్ఞ దగ్గర, సహస్రారం దగ్గర, రెండు దగ్గర అటు ఇటు తిరుగుతుంది సార్ అని అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం మనం మన మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మళ్ళీ. ఓకే, ఎస్ సార్. సో 777 సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నేను 2012 మెడిటేషన్ లోకి వచ్చాను, అంత ముందుకే మరణం లేని మీరు బుక్ చేయను సార్. అప్పటి నుంచి నాకు చాలా కోరికగా ఉండింది హాస్టల్ ట్రావెల్ చేయాలా చేయాలా. నేను అయితే బాడీ రిలీజ్ అయినట్టు ఫీలింగ్ లేదు, కానీ వైబ్రేషన్స్ బాగున్నాయి సార్. కానీ నేను పూర్ణాత్మ శివ సార్, నాకు శివ గారు వచ్చి మాస్టర్ తీసుకుపోయినాడు, అక్కడ తీసుకోవడం అన్ని చూపించడము, తర్వాత నేను గరుడ పక్షిని ఎంచుకొని అట్లా విహరించడం అన్ని బాగా తెలుస్తున్నాయి. కానీ మళ్ళీ ఇక్కడ నేను బాడీలో ఉన్నట్లు కూడా నాకు ఫీల్ అవుతున్నా సార్. రెండు చోట్ల ఉండొచ్చు, లక్షల చోట్ల ఉండొచ్చు అని చెప్తున్నాను కదా. స్టార్టింగ్ లో అయితే బాగా వైబ్రేషన్స్ వచ్చాయి సార్ బాడీ అంతా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే సార్ చెప్పినట్టుగా అంటే ఇంకో ఏంటంటే మామూలుగా కొన్ని లెవెల్స్ ఉన్నాయన్నమాట అసలు, ఫస్ట్ వైబ్రేషన్స్ రావడం, రెండోదేమో చూడడము కనిపించడము అనమాట. అది రెండోది ఏంటంటే అది అందులోపల ఊహ ఉందా లేదా, ఊహ కొంతమందికి డౌట్ వస్తుంది నేను ఊహించుకున్నానా అనేది ఉంటుంది. బాడీ రిలీజ్ అయినట్టు ఫీలింగ్ రాలేదు సార్. రాలేదు కదా, అదే అనమాట. అయితే బాడీ రిలీజ్ అయినట్టు ఫీలింగ్ రాలేదు మీకు, దట్స్ కరెక్ట్. ఓకే, అది అదొక లెవెల్ అన్నమాట. ఏ లెవెల్ అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఫస్ట్ విజన్ అయితే అంటే క్లియర్ కనిపిస్తుంది, శివుడు వచ్చారు తీసుకెళ్లారు అంటే ఎటు వెళ్ళారు అని అయితే మీకు తెలుస్తుంది, వెళ్ళి తీసుకెళ్ళినట్టుగా మీకు. థర్డ్ డే లో అయిందా లేకపోతే నిజంగా వెళ్ళారా అనేది మీకు ఇంకా తెలియలేదు కదా. తెలియనప్పుడు అయితే ఇది ఏంటంటే ఫస్ట్ అంటే ఊహించుకున్నామా అది నిజమా అనే డౌట్ వస్తుండొచ్చు కొంతమందికి వస్తుంది. ఓకే, అది వచ్చినప్పుడు అంటే అది మామూలుగా అంటే ఐన్స్టీన్ చెప్పేది ఊహ కూడా 8వ వింత అని చెప్పారు అనమాట. ఊహ ఊహించుకోవడం అనేది చాలా 8వ వండర్ అని చెప్పారు, చాలా గొప్ప విషయం అనమాట. మన ఆస్ట్రల్ ట్రావెల్ యొక్క టెక్నాలజీ అంతా ఊహతోటి స్టార్ట్ అవుతుంది, మనకు తెలుసు కదా. మనం లేని మీరు ఎన్నెన్నో బుక్స్ లోపల ఎన్నెన్నో రకరకాల టెక్నిక్స్ అని ఊహతోటి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఊహించగలిగిన వాళ్ళు చాలా గొప్ప విషయం అనమాట, అది నెక్స్ట్ లెవెల్. ఓకే, తర్వాత ఏమవుతుందంటే ఊహ లోపల మనకు ఒక టైం లోపల నేను చెప్పిన వర్డ్స్ ఇలానే ఇలా చెప్పి ఇలా శివుడు వచ్చినప్పుడు తీసుకెళ్ళని చెప్పినప్పుడు మీరు
చెప్పింది చెప్పినట్టుగా ఊహించడం కాకుండా ఇంకా కొత్త విషయాలు ఏమైనా మనకు తెలియని సడన్ గా వేరే విషయాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు మేడం ఇంతకుముందు చెప్పారు చంద్రుడు ఒక మాల వేశారు అని, అది నేను చెప్పలేదు, మేడం కూడా ఊహించుకోవడం కావాలని చంద్రుడు మాల చంద్రుడితో మాల ఎందుకు వేయించుకోవడం అలా ఏం చేయరు. అది వేశారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఒకటి జరిగింది అన్నమాట. జరిగితే ఏంటి, అది అది ఊహకు ఆల్రెడీ అతీతంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట, అది అసలు లెవెల్ కి కనెక్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే రియాలిటీ అనమాట. ఓకే, రియాలిటీ అంటే ఏంటంటే దాని లోపల అంటే ఫీల్ అవుతున్నాం అనమాట. అంటే మనం ఏంటి అక్కడ వేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం అనుకో, అంటే ఒక హ్యాపీనెస్ ఫ్యాక్టర్ అనుభూతి అనేది ఉందనుకోండి, అది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అందరు గుర్తుంచుకొని. అనుభూతి అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళాము ఒక సంతోషం పెరిగింది అనుకోండి. అంటే అసలు ట్రావెల్ అంటే ఏంటంటే వెళ్ళొచ్చామండి అట్లా జరిగిందని ఇట్లా జరిగిందని మామూలు చెప్తున్నాం అనుకోండి, అక్కడ అసలు ట్రావెల్ జరిగిందో జరగలేదో డౌట్ ఉంటుంది, కానీ వెళ్ళొచ్చామందుకు మన సంతోషం అనేది పెరుగుతుంది. కానీ అంటే భావోద్వేగాలు అనేవి చాలా చక్కగా బాగుందండి, బాగుంది అనిపించింది నాకు అని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎస్, అంటే అనుభూతికి లోనయ్యేది ఏంటంటే ఆ భావనామయ శరీరం అనమాట. అనుభూతి ఫీల్ అవుతున్నామంటేనే యాక్చువల్ ట్రావెల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనమాట అక్కడ. ఓకే, అది అది రియాలిటీ అనమాట. ఓకే, రియాలిటీ అంటే ఏంటి, మన భావంగా నిజంగా మనం వెళ్తే ఎలా అయితే ఫీల్ అవుతామో, ఎలా అంటే ఎలా అయితే అనుభూతి చెందుతామో, మనం నిజంగా శివలోకంలోకి వెళితే ఎలాంటి అనుభూతి ఫీల్ అవుతాం అంతే అనుభూతి మనం ఫీల్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే అది రియాలిటీకి దగ్గరగా ఉందంటే అప్పుడు మన యాస్ట్రల్ ట్రావెల్ అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంతకన్నా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మేడంకి చెప్పినట్టుగా ఆ ఎగురుతున్నట్టుగా మనం ఏంటి నిజంగా మన ఫిజికల్ బాడీతో ఎగరలేము, మన ఫిజికల్ బాడీతో కూడా అంత అంత ఫీల్ కాలేము, అంతకన్నా ఎక్కువ ఫీల్ అయ్యామండి, చాలా బాగుందండి ఇలా చెప్పేస్తున్నా కొంతమంది లోపల నుంచి చాలా ఎక్సలెంట్ గా ఉంది అలా చెప్పే లోపల నుంచి మన అనుమానం వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది అనమాట. ఓకే, అసలు ట్రావెల్ పక్కా 100% అయింది అని అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో నెక్స్ట్ విశాల న్యూ ఢిల్లీ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి ప్రమోద్ గారు. నమస్తే అండి, చెప్పండి. చాలా 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 బాగున్నదండి, చాలా ఫీల్ అయ్యాను నేను అవుతాను. వండర్ఫుల్. స్టార్టింగ్ లోని నాకు ఈశ్వరుడు కనిపించారు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత వినాయకుడు సరస్వతి ఇద్దరు కలిసి ఉండేవారు. ఓకే, చాలా హ్యాపీనెస్ అనిపించింది స్టార్టింగ్ లోని. దాని తర్వాత అలాగలాగలాగ వెళ్తూ 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 పువ్వులు కనిపించాయండి, కమలా పువ్వు, లోటస్ కనిపించింది, తర్వాత సంపంగి పువ్వు కనిపించింది, తర్వాత మల్లె పువ్వులు కనిపించాయి, దాని తర్వాత కనకాంబరం పువ్వులు, దాని తర్వాత డిసెంబర్ పువ్వులు. డిసెంబర్ పువ్వులు పింక్ కలర్ లో ఉండేవండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, సూపర్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అలా ట్రావెల్ చేస్తూ ఉంటే సింహం పులి, ఎల్లో కలర్ పులి, బా చాలా సూపర్ గా ఉండేది, అది నా దగ్గరికి వస్తూ ఉండేది. అలాగ వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ నుంచి అరటిపళ్ళు, మామిడి పళ్ళు, కొబ్బరికాయలు, మా అరటి పళ్ళు అవుతే తొక్క తీసి నోట్లో పెట్టారండి, ఎవరు పెట్టారో తెలియదు. చాలా హ్యాపీ ఫీల్ అండి, నేను చాలా చాలా హ్యాపీ ఫీల్. అంటే ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అంత అన్ని ట్రావెల్ చేసుకొని వచ్చానండి. సూపర్ 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 అండి ప్రమోద్ గారు, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. Wonderful, Andy. Thank you. Thank you very much. Yes. Okay. Thank you, Andy. Thank you very much. Thank you very much. Thank you. Yes. So, yes, chusara madam garu chakkaga tanu astral travel perfect ga ayyarani ana maatallone telisipothundi. Okay. So, thank you, Andy. Next ever share chestaru. Ramya Chittooru garu unmute cheskondi madam. సో ఎస్ మేడం, మీరు అన్మ్యూట్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ రమ్యా, యా నా వీడియో కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఎస్, నాకు మీరు షేర్ చేసినప్పుడు ఫస్ట్ లో నాకు కొద్దిగా బాడీ లైట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, ఇలా మూవ్ అవుతుంది సార్ బాగా, అది కూడా నేను ఫీల్ అయ్యాను. తర్వాత పైకి వెళ్ళడం అంటే ఒక లెవెల్ వరకే వెళ్ళాను అనమాట, మరి అంత పైకంటే వెళ్ళలేకపోయాను అనమాట, ఇంకా నా వల్ల అనిపించింది. దెన్ అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాను. దెన్ మరి చాలా శరీరాలు ఉన్నాయి మీకు విడుదల చేయండి అన్నప్పుడు నాలో నుంచి లైట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయినట్లు అనిపించింది సార్, కారణ శరీరాల్లాగా. దెన్ లాస్ట్ మీరు అయిపోతుంది అయిపోతుంది అంటే నేను నా బాడీలోకి రాలేకపోయే స్థితిలో ఉన్నా, కానీ ఈ ఇక్కడ కూర్చున్నా కూడా ఎక్కడికో ఎక్కడికో నా శరీరం ఇంత పెద్దగా అయిపోయినట్లు, అట్లా తేలిన
చేస్తున్నట్లు, ఇది ఎంత పెద్ద శరీరమే సార్, నేను ఎక్కడున్నానో కూడా తెలియలేదు నాకు, ఫీల్ అయ్యాను. సహస్రాల అయితే గన బాగా వైబ్రేషన్ అయితే బాగా వచ్చింది సార్ నాకు. వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్. సో యాస్ట్రల్ ట్రావెల్ లోపల ఇంకొక రకం ఏంటంటే శరీరం పెద్దగా అయిపోవడం అని అనమాట. అది కూడా యాస్ట్రల్ ట్రావెల్ కి పక్క. అంటే యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటంటే మన శరీరం బయటికి రావడమే కదా. సో శరీరం పెద్దగా అయింది అంటే ఏంటి అంటే అది కూడా బయటికి వచ్చింది అనమాట, ఇంకా ఎక్స్పాండ్ అయింది అనమాట. అది యాస్ట్రల్ ట్రావెల్ కి వన్ ఆఫ్ ద ఇంకొక డైమెన్షన్ అనమాట. అలానే మేడం కూడా చాలా చక్కగా అయింది, ఇంకా ఇంకా ఎనర్జీ పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ దూరంకి వెళ్తుంటారు. అలానే ఇప్పుడు చాట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఈ సెషన్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చా? ఎస్, ఈ సెషన్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదే వీడియో ఎప్పుడు మీరు ఎప్పుడెప్పుడు పెట్టుకుని ఎప్పుడెప్పుడు చేసినా ఎన్ని అసలు మీ శక్తి పెరుగుతూనే ఉంటుంది, యాస్ట్రల్ ట్రావెల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఓకే, రోజు రోజుకి యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఇంకా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వీడియోలో యాస్ట్రల్ ట్రావెల్ చెప్పిన ఆ కొన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ 25 మినిట్స్ 30 మినిట్స్ 30 మినిట్స్ చేసినట్టున్నాము ఇవాళ దాదాపుగా. అది ఎన్నిసార్లు చేస్తే అంత మీ లోపల యాస్ట్రల్ ట్రావెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతుంటాయి. అది ఆ వీడియో లోపల అది నా వాయిస్ లోపల అది అది శక్తి అనేది వీడియో లోపల అన్ని లోపల వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? శివజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి మరి సార్. మేడం నమస్తే మాస్టర్. నేను ఫస్ట్ ఈ సెషన్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నానండి ప్రాణహిత మేడం అలా బ్రదర్ అయి ఉంటారు అని. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఎందుకంటే మేడం కూడా నేను దేవి సమూహంలో ఉన్నానండి. మేడం ఎంత చెప్తారంటే అసలు ఆ నవ్వు ఆ ఫేస్ అంత టిటో అండి. ఎలా ఈరోజు చాలా బాగా వచ్చిందండి. ఈరోజు నేను స్టార్టింగ్ లో రాలేదండి, కొద్దిగా లేట్ అయ్యాను. కానీ వచ్చి రాగానే కూర్చోగానే వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి అసలు ఎలా ఉందండి. మీరు ప్రతి చెప్పిన 4 times మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వేరే ఇంకో లోకాలకి తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను మాస్టర్. నేను ఫస్ట్ టైము మీరు యానిమల్స్ ఒక ఫీల్డ్ లోకి తీసుకెళ్ళారు. అలాగే వెళ్ళినప్పుడు నాకు పార్వతి దగ్గర ఉన్నటువంటి సింహం, ఆ తర్వాత ఈశ్వరు దగ్గర ఉన్న ఆ నంది వాహనము, ఎలుక, ఆ నెవలితో కలిసి వెళ్ళి అసలు ఎంత దగ్గరగా వెళ్ళాను. ఏం భయం భయపడకుండా వాటితో పాటు వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ మాన్యల్ స్వామి నాకు ఎంత, ఆయన పక్కనే హెయిర్ అండి ఆంజనేయ స్వామి హెయిర్ బయటికి ఎంత బాగా కనిపించిందో అంటే ఆయన మొత్తం ఒళ్ళంతా హెయిర్ ఉంటుంది కదా అంత అసలు ఎంత స్పష్టంగా తెల్లగా హిమాలయాలకు తీసుకెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాకెట్ తో మనం అంతరిక్షంలోకి వెళ్ళాము అన్నప్పుడు నాకు మొత్తం అంత బ్లాక్ శూన్యం లాగా చిన్న చిన్న మిరుపు మిరుపు అంటే నక్షత్రాలు కనిపించడం అలా కనిపించాయండి. లాస్ట్ లో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చెప్పంగానే మెయిన్ నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎలా పడుతున్నారు ఎలా అనేది వాళ్ళ పాదపద్మాలకి నమస్కారం చేసుకుని వచ్చాను. ఆ తర్వాత ఇదంతా ట్రావెల్ జరిగింది. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. మేడం చక్కగా క్లాప్స్ కొడదాం. అందరూ కూడా అసలు ట్రావెల్ అంటే ఏంటి, ఫస్ట్ షేరింగ్ చేయాలి, తర్వాత ఏంటి వచ్చిన వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి. ఇదే మేము మీరు చేయాల్సింది, వస్తే షేరింగ్ చేయాలి, అదేంటి వచ్చిన వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి. అదే అనమాట, మీకు చక్కగా క్లాప్స్ కొట్టు. సో వెరీ గుడ్ మేడం, వండర్ఫుల్. యా, నెక్స్ట్ షేరింగ్. హరిప్రసాద్ గోపు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హలో, వాయిస్ ఓకేనా మేడం? సార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. బాడీలో ఎక్సలెంట్ వైబ్రేషన్ ఉంది, కానీ ఎక్కడ హీట్ అనేది బయట రాలేదు సార్. అంటే లోపల హీట్ ఉంది కానీ బయట మటుకు ఫ్రీ ఉంది. అగైన్ మీరు లార్డ్ శివ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. తర్వాత మళ్ళా మీరు నెక్స్ట్ అగైన్ లార్డ్ విష్ణు ఆయన దగ్గరికి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. మళ్ళీ అగైన్ ఆంజనేయ స్వామి గారు తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి ఆయన జస్ట్ ఇక్కడే రాముడు ఉన్నాడు ఇక్కడే అంత అని చెప్పారు. చెప్పేసి అక్కడ చూస్తే ఆయన లేరు. నెక్స్ట్ మళ్ళీ నన్ను ఇక్కడ దగ్గరలో హిమాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. హిమాలయాలకు వెళ్ళి నేను మెడిటేషన్ చేసుకుంటా ఉన్నానండి. చేసి తర్వాత మీరు ఇంకా లాస్ట్ 5 seconds చెప్తున్నారు. అగైన్ ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది అండి, అంటే మీరు చెప్పబోతున్నారు అంటే నాలో పవర్స్ అయిపోయినాయి ఏమో మరి మొత్తానికి టోటల్గా.
అంటే ఇంకా మీరు చెప్పేస్తున్నారు ఇక లాస్ట్ 5 సెకండ్స్ అంటున్నారు అనగానే ఆటోమేటిక్ గా రైట్ ఇక కూల్ అంటే టోటల్ కూల్ అయిపోయింది బాడీ అట్లా చేసిందండి. అగైన్ ఇంకో విషయం ఏంటంటే మా అమ్మమ్మ గారు అంటే ఆయన వాళ్ళు బాడీ లీవ్ చేశారు వాళ్ళంతా కనపడ్డారండి అక్కడ. సో చాలా ఇది ఇదే అస్ట్రో ట్రావెల్ లో ఇది ఇంపార్టెంట్. మనం అందరం కూడా ఓకే మనకు కావాల్సిన మిత్రులు భూమి మీదే కాకుండా మరి వేరు వేరు లోకాలు ఉంటే అందరినీ కలిసి మాట్లాడి వాళ్ళతో చక్కగా మెసేజెస్ తీసుకుని అన్ని కూడా ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ పొందొచ్చు. సార్ ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ అందరినీ కలిసి అన్నారు. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, చాలా బాగుంది అండి. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? థ్యాంక్ యూ. నెక్స్ట్ శోభా గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సంజన గారా, శోభా గారా? శోభా గారు. నమస్కారం సార్. నమస్తే శోభా గారు. ఎస్ సార్, నేను చేసేటప్పుడు వైబ్రేషన్స్ వచ్చాయి సార్. అంటే నేను హాస్టల్ ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ నా శరీరంలో నేను ఉన్నట్టు అనిపిస్తుంది సార్. రైట్ రైట్. ఆ 2-3 సార్లు ఇట్లా నా శరీరం అట్లా అంటే ఇట్లా వదిలి ఊగి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది సార్ నాకు. కానీ ఇంకా నేనైతే ఏ లోకాలు మాత్రం ఏ చూడలేదు సార్, మరి చేశానా లేదా? ఓకే, ఏం పర్వాలేదు, అదేంటి మళ్ళీ మళ్ళీ చేస్తారు నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ ఇంకా 8వ డే నాడు మళ్ళీ ఒకసారి కండక్ట్ చేద్దాం. ఇవాళ 4th డే కదా, మళ్ళీ 8th డే నాడు మళ్ళీ ఒకసారి కండక్ట్ చేద్దాం. అంతవరకు మీరు అదేంటి శక్తి పెంచుకుంటూ ఉండాలి. అంతే, పెంచుకుంటూ ఉంటే ఆల్రెడీ మీరు వెరీ గుడ్, మీకు ఆల్రెడీ వైబ్రేషన్స్ అయ్యాయి అని అన్నారు కదా, అంటే ఆల్రెడీ మీరు అదేంటి చక్కగా దారిలో ఉన్నట్టు అనమాట, స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకా ఫుల్ స్వింగ్ లోపల మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో అందరు చేయాలి. హలో, అందరూ చేయాల్సిన 3 విషయాలు ఏంటి, ఒకటేంటి ఏమని చెప్పారు, షేరింగ్ చేయాలి, వస్తే షేరింగ్ చేయాలి. తర్వాత రెండోది ఏంటి, వచ్చిన వాళ్ళని చక్కగా మనస్ఫూర్వకంగా ఎవరైతే వస్తారో మనస్ఫూర్వకంగా క్లాప్స్ కొట్టాలి, లేకపోతే చాట్ బాక్స్ లో కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. మూడోది ఏంటంటే మనకి ఎవరికైనా రాలేదనుకోండి, రాకపోతే ఏంటంటే అది రావట్లేదండి అని, లేకపోతే వేరే వాళ్ళకు అంటే నెగిటివ్ గా మనం ఫీల్ అవ్వద్దు అనమాట. దానికి చక్కగా నెగిటివ్ చెప్పొద్దు కూడా, నాకు ఆల్రెడీ దారిలో ఉంది, నేను ప్రయత్నిస్తున్నాను, నేను అంటే నేను చేస్తున్నాను కదా, నాకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, అసలు ట్రావెల్ వైబ్రేషన్స్ అవుతున్నాయి, మనం ఏ స్థితిలోనో చెప్పాలన్నమాట. ఓకేనా? అదే సార్, నేను 2 సార్లు అట్లా వదిలేసినట్టు అనిపించింది సార్ నా శరీరాన్ని నేను. రైట్ రైట్. అని నాకు ఏ లోకం మాత్రం కనిపించలేదు సార్. రైట్ రైట్ రైట్. ఎస్ ఎస్ ఎస్, గాట్ ఇట్, వెరీ గుడ్. నో ప్రాబ్లం. అంటే నేను చేశానో చేయలేదో నాకు అర్థం కాలేదు. అదే అదే, మీకు వైబ్రేషన్ స్టార్ట్ అయ్యేగా వచ్చేస్తాయి, మనం నెక్స్ట్ టైం కి అలా వచ్చేస్తాయి, ప్రాక్టీస్ చేస్తూ చేస్తుంటే వస్తుంది. ఓకే, వెరీ గుడ్. యా, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? సంజన బాలంత్రపు గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్, వినిపిస్తుందా అండి? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. నాకు డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి సార్, అంటే డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయి నాకు, కానీ నాకు గుర్తులేవు, గుర్తుండేవి కాదు. బట్ ఈ మధ్య నాకు గుర్తుంటున్నాయి డ్రీమ్స్, నాకు ఏ టైంలో వస్తున్నాయి కూడా నాకు గుర్తుంటున్నాయి. సో నాకు లేచిన తర్వాత కూడా నాకు అది గుర్తుంటుంది డ్రీమ్, త్రూ అవుట్ ద డే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రికలెక్ట్ చేసుకోగలుగుతున్నాను. బట్ అవన్నీ కొంచెం బ్యాడ్ డ్రీమ్స్ లా వస్తున్నాయి సార్, అంటే బ్యాడ్ అనాలో గుడ్ అనాలో తెలియదు నాకు. బట్ నాకైతే చాలా భయం వేస్తుంది, ఆ డ్రీమ్ లో ఉన్నప్పుడు నా గొంతు ఆర్చుకుపోతుంది, దాహం వేసిస్తుంది, లేచి మిడిల్ ఆఫ్ ద డ్రీమ్ లేచి వాటర్ తాగి మళ్ళా పడుకుంటే మళ్ళా కంటిన్యూ అవుతుంది. సో దాని అర్థం ఎలా తీసుకోవాలో నాకు తెలియట్లేదు. నాకు 2 డేస్ లో కంటిన్యూస్ గా 2 బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి, అంటే నాకు భయం వేసింది, మరి అది బ్యాడ్ గుడ్ నాకు తెలియదు. భయం వేసింది అంటేనే అది గుడ్ అనమాట. ఓకే, భయం వేసింది అంటే దాని పీడకల అని అంటారు నార్మల్ పర్సన్స్ కి, అది కరెక్ట్ కాదు. కానీ మన ధ్యానులకు ఏంటంటే మనము అది అంటే భయం అనేది 2 రకాల కళలు అనమాట. కళలు అనేవి ఎనర్జీ తక్కువగా ఉండి వస్తే అవేమో పీడకాలు అవుతాయి, మన ధ్యానులకు ట్రైనింగ్ కళలు అవుతాయి అన్నమాట. ట్రైనింగ్ కళలు అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మనల్ని పరిగెత్తిస్తారు, భయపెట్టిస్తారు, రకరకాల భయాలు వస్తాయి. అప్పుడు మనం అవేర్నెస్ తో ఏం చేస్తాం అంటే ఆ భయాన్ని ఫేస్ చేసుకోవడం వల్ల, ఫేస్ చేసి భయాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు మాత్రమే భయం పారిపోతుంది. అదే అలా అనమాట, మనం ఫేస్ చేసి వెంటనే భయాలను తొలగిపోతుంది, మనకు శిక్షణ ఇవ్వబడుతుంది, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాం మనం. అన్ని పోయేంత వరకు
అసలు అసలు చిత్రాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం భయాలని పోతే మాస్టర్స్ గా విరాసిల్లుతాం, మన చైతన్య శక్తి ఆరో అనేది బాగా విచ్చుకుంటుంది, స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. అసలు ఫస్ట్ భయాలు పోతే అంటే నెక్స్ట్ బాధలు పోవడానికి కావాల్సిన బేస్ అనేది భయాలు పోవడానికి పోవడంతో తయారవుతుంది పునాది. పునాది మీకు బాధలన్నీ పోతాయి, నెక్స్ట్ బాధపడకుండా ఉండడం ఎన్లైటైన్మెంట్ అనమాట. అలా బాధపడకుండా అంటే ఫస్ట్ భయం లేకుండా ఉంటే మాస్టరీ వస్తుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటైన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ రీచ్ అవుతూ ఉంటాం. అదేంటంటే మా మదర్ చనిపోయారంట. మా మదర్ ని మేము యాక్చువల్లీ హిందూస్, కానీ నాకు అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మేము అసలు యాక్చువల్లీ బర్న్ చేస్తాం, కానీ అది పూడ్చిపెట్టినట్టు కల వచ్చింది నాకు. పూడ్చిపెట్టి ఏదో పవర్స్ కోసం అనేసి మళ్ళా వెలికి తీసాయంట. వెలికి తీస్తే మై మదర్ వాజ్ లైక్ చాలా ఏంటి వైలెంట్ గా బిహేవ్ చేశారంట. నన్ను ఎందుకు తీసుకొచ్చా మళ్ళా బైక్ నిన్ను ఇది చేసేస్తా అది చేసేస్తా అని ఏదో సంథింగ్ సంథింగ్ అయింది. స్పిరిచువల్ పవర్స్ ఏవో అదే క్షుద్రశక్తులు అంటారు కదా, క్షుద్రశక్తుల కోసం అనేసి మళ్ళా వెలికి తీసాయంట. నేనే వెలికి తీసాయంటే మా మదర్ వాజ్ లైక్ చాలా వైలెంట్ గా ఉన్నారు నాతోటి. మళ్ళా భయపెట్టేసి మళ్ళా భయపడిపోయాను నేను, మళ్ళా పూడ్చిపెట్టేసాయంట. ఇంకా అసలు చాలా భయం వేసింది నాకు, ఇదేంటి నాకెందుకు ఇలా వచ్చింది, మా మదర్ శుభ్రంగా ఉండాలని రావాలి కానీ ఇలా వచ్చింది ఏంటి కళ, నాకు రీజన్ అర్థం కాలా. నేను అసలు మా మదర్ గురించి కూడా ఏం ఆలోచించట్లేదు, పడుకునే ముందు పోనీ ఆలోచించానంటే అది లేదు, ఏమీ లేదు. ఇంకొకసారి ఏమో హాస్టల్ ట్రావెల్ లోనే కళ వచ్చింది. హాస్టల్ ట్రావెల్ చేస్తూ నేను అందరికి పూర్ పీపుల్ కి యానిమల్స్ ని సేవ్ చేస్తూ చేస్తుంటే ఒక ఆవిడకి నా పవర్స్ తెలిసిపోయాయంట. నా తెలిసిపోయి షీ వాజ్ ట్రయింగ్ టు పొజెస్ మీ, నా పవర్స్ అని తను లాగేసుకుందాం అనేసి. అప్పుడు నేను చాలా ఫైటింగ్ చేశానంట ఆవిడతోటి, ఇంకా బాగా కొట్టేసానంట ఆవిడని. కొట్టేసి షీ వాజ్ లైక్ సోష వచ్చి పడిపోయారు, ఇంకా షీ వాజ్ నాట్ ఏబుల్ టు రెబెల్ అనమాట నా మీద. సో అలా చేసేసి నేను అక్కడ నుంచి పారిపోయి వచ్చేసానంట. బట్ షీ ఫాలోడ్ మీ అగైన్, నేను ఇంట్లోకి వచ్చేసి దాక్కుని కర్టన్ వేసేసుకుని చూస్తున్నా అంట తను ఉందా వెళ్ళిపోయిందా అని. తను అలా మెల్లగా అలాగే ఓపిక లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. సో ఈ రెండు డ్రీమ్స్ మాత్రం నాకు ఇప్పటికీ చెప్తుంటే ఫీలింగ్ వస్తుంది మళ్ళీ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో ఈ రెండు డ్రీమ్స్ లో ఏంటంటే, ఒకటి ఏంటంటే క్లియర్ గా ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే ఎంత మనకు రెడ్డి మీ అమ్మగారు రెడ్డి తను బాగా కోప్ వచ్చేసి మిమ్మల్ని అదేంటి ఎందుకు నన్ను లేక పడుకుంటే తను మొత్తం విలయతాండవం చేసేస్తున్నా అంటే అక్కడేంటే మనము అక్కడ చాలా నెక్స్ట్ లెవెల్ డ్రీమ్ అనమాట. అది అంటే మన అవేర్నెస్ పెంచుకోవడానికి కావాల్సిన డ్రీమ్ అనమాట. అంటే డ్రీమ్ లో చాలా ఇబ్బంది అల్ల కల్లోలం అయిపోతుంది ఏంటంటే మనం ఏంటంటే మనం అవేర్నెస్ తో వచ్చేసి అసలు ఇది అంతా కూడా ఒక డ్రీమే ఒక మాయనే అని తెలుసుకునే అంత గొప్ప నెక్స్ట్ లెవెల్కి మన చైతన్యం అంత వికసింపబడుతుంది అనమాట. ఓకే, తర్వాత రెండోది ఏంటంటే మనము మీరు ఫైటింగ్ చేస్తున్నారు అని చెప్పారు కదా, ఒకళ్ళతో ఫైటింగ్ చేయడం అంటే అదొక లెవెల్ ఆఫ్ డ్రీమ్ అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. మనం ఫైటింగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం గుర్తుకు తెచ్చుకోవాలి మనం. ఓకే, అదేంటే మనం లవింగ్ ఫ్రీక్వెన్సీగా మారాలన్నమాట మనం. అది మారినప్పుడు ఆ డ్రీమ్స్ అన్ని కూడా అలాంటి డ్రీమ్స్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకే అక్కడ వరకు ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంటాయి అన్నమాట. మనము ఏమనంటే ఫైటింగ్ ఏమనంటే ఫైటింగ్ 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 అలా ఎన్నో జన్మలు చేసుకుంటూ అదంతా ఫైటింగ్ అనేది అది ఒక లెవెల్ అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ. దాన్ని మామూలుగా ఏంటంటే మామూలుగా ఎప్పుడైతే ఫైటింగ్ కానీ పీడకాలు కానీ అంటే ఏంటంటే గుర్తుంచుకోండి సింపుల్గా అంటే మనకు నెక్స్ట్ ఈ జన్మ అయిపోయిన తర్వాత నరకలోకాలకు వెళ్ళే ఫ్రీక్వెన్సీ అని అర్థం చేసుకోవాలన్నమాట. నరకలోకాలు భూత ప్రేత పిశాచ రాక్షస గణాలు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం నెక్స్ట్ జన్మలకి అలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నాయి, అందుకే మనకు మన ఫ్రీక్వెన్సీ ఏంటో చూపిస్తుంది. అయితే అది ఆటోమేటిక్గా చూపించడమే కాదు, ఈ ధ్యానం అంటే ఏంటంటే అసలు చాలా చక్కటి ట్రైనింగ్ అనమాట. ధ్యానం చేసే వాళ్ళకి ఈ కళల పైన కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఏమిటంటే పొద్దున్నీ సాయంత్రం వరకు ఒకటే జీవితంలో ఎంత నేర్చుకుంటాం మనం. ఒక 100 సంవత్సరాల జీవితంలో 100 సంవత్సరాల విషయాలు నేర్చుకుంటాం నార్మల్ పర్సన్స్, కానీ రాత్రిపూట అంతా కూడా ఆ కళలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఒకటే జీవితంలో 100 జీవితాల ఎక్స్పీరియన్స్, 1000 జీవితాల ఎక్స్పీరియన్సెస్ పెంచుకుంటూ ఉంటాం అన్నమాట.
అది సింపుల్ గా మామూలుగా ఎవరైనా కళలు గుర్తుంచుకుని కొంచెం ధ్యానం చేస్తుంటే అవేర్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. కళలు గుర్తుంటే అలా ఎన్నెన్నో విషయాలు నేర్చేసుకుంటే ఎంత ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఎన్నెన్నో రకరకాల ఈ ఒక్క జీవితంలో అది బౌలింగ్ జీవితంలో కరోనా జీవితంలో ఇంకా ఎటు బయటకు కూడా వెళ్ళలేము. అసలు ఏం ఎక్స్పీరియన్స్ వస్తాయి, నిజమైన ప్రపంచాన్ని ఎప్పుడు మనము అసలు వెళ్తాము, వేరే అన్ని దేశాలను ఎప్పుడు చూస్తాము, ఏంటి అవన్నీ ఎక్కడ కుదరనే కుదరదు కదా. అటువంటిది మన ఈ కళల్లో ప్రపంచంలో ఎన్నెన్నో లోకాలు, ఎన్నెన్నో మనుషులు, ఎన్నెన్నో వ్యక్తిత్వాలు అలా మన ఆత్మ ఎదుగుదలకు తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి అన్నమాట. అలా క్రియేట్ అయ్యిపడి చక్కగా అలాంటి ఫైటింగ్ అవసరం అయితే ఫైటింగ్లు, భయాలు అయితే భయాలు అవన్నీ తెచ్చుకుని వెంటనే ఎదుగుతూ ఉంటాం అన్నమాట. చాలా ఫాస్ట్గా ఎదుగుతాం. ఎదిగేసి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫైటింగ్ వల్ల ఏమి వచ్చేది లేదు అని ఒక రోజు మన లోపలించి అర్థమవుతుంది. ఒకరోజు మనము ఫైటింగ్ చేసే వాళ్ళతో ప్రేమతో మాట్లాడతాం వెంటనే అప్పుడు దాకా ఎన్నో రోజుల నుంచి చేసే ఫైటింగ్ అవసరం లేదు అర్థమవుతుంది అనమాట. అది అర్థమవుతుంది డెఫినెట్ గా. దట్స్ కాల్ ఎవల్యూషన్. ఎదుగుతూ ఉంటాం అనమాట. ఆత్మ పరిణామ క్రమం అనమాట, జీవన పరిణామ క్రమం. అప్పుడు మనము ఫైటింగ్ చేసేది రాక్షస ఫ్రీక్వెన్సీస్ జనరల్ గా, అంటే ఫైటింగ్ చేతులు యుద్ధం వాళ్ళకేంటే మాట్లాడే బుద్ధి కాదు. తమో గుణం అనే క్వాలిటీ అంటే ఫైటింగ్ చేయడం బాగా ఫైట్ చేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, గుద్దాలనిపిస్తుంది, టచ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళకి చికాన్ని అవన్నీ కూడా అంటే అదంతా కూడా అంటే తప్పేం కాదు. అవన్నీ కూడా మన లోపల అన్ని గుణాల యొక్క బ్యాలెన్స్ తో ఉంటాం కదా. అవన్నీ నేర్చుకుని ఎదుగుతుంటారు. రజోగుణం వాళ్ళకి తిట్టాలనిపిస్తుంది, కోప్పడాలనిపిస్తుంది, అవన్నీ అలా చాలా చక్క ఎదుటి వాళ్ళు వచ్చి మనం కోప్పడుతుంటారు, మన అమ్మనే వచ్చి మనం కోప్పడుతుంటారు. రజోగుణం క్వాలిటీ అప్పుడే యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. నేర్చుకుని నెక్స్ట్ సత్వగుణం అంటే మంచి విషయాలు మనం ధ్యానం చేయడము అలాంటి, అంటే మనం కళలో ధ్యానం చేయడం చేస్తున్నామని నాకు ఆకలి వచ్చింది అని ఎవరైనా చెప్పారా? అంటే ఏంటి వాళ్ళ తపన ఎంత ఉందంటే అసలు ఈ ధ్యానం చేయాలి అనేది, ఆ శక్తిని రిసీవ్ చేసుకోవాలి, చక్కగా ధ్యానం కళ లోపల నేను ప్రతిసారి క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యాలి, ఇలానే జూమ్ లోపల యూట్యూబ్ లోపల ఎలా అయితే అటెండ్ అయ్యానో ప్రతిసారి దగ్గరకు వచ్చి నాకు వర్క్షాప్స్ ఎన్నో అటెండ్ అయ్యొచ్చాను నేను. ఓకే, అలా మనం ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అనమాట. అది ట్రైనింగ్స్ కూడా ఇవ్వబడతాయి, ఎన్నెన్నో ట్రైనింగ్స్ ఇచ్చి అలా ఎదుగుతూ ఉంటాం. చాలా మంచిదండి. ఎవ్రీ కళ రావడం అనేది ప్రతి ఒక్క అది పీడ కళ అంటేనే మంచి ఫాస్టెస్ట్ ట్రైనింగ్ అనమాట. ఓకే, దాంతో మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ యా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. సార్ చాట్ బాక్స్ లో మెసేజెస్ చెప్పమంటారా సార్? ఎస్ ఎస్ చదవమా? యా ఎస్. రాధికా చౌదరి గారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాస్టర్ సహస్రారం దగ్గర, హై ఎనర్జీ ఫీల్ అయ్యాను మాస్టర్ అని అంటున్నారు. నెక్స్ట్ వెంకట్ గారు, ఫెల్ట్ బాడీ ట్వింక్లింగ్ అని అంటున్నారు. సాయి గారు, సార్ నా క్యాస్ట్రల్ ట్రావెల్ జరగలేదు, రీజన్ చెప్పరా సార్ అని అడుగుతున్నారు సార్. జరగకపోతే ఏం లేదు, రీజన్ ఏం లేదు, అదే జరగలేదు అని ఇలాంటివి అనుకోవద్దు. జరగడంలో ప్రాసెసింగ్ లో ఉంది సార్, అంతే. ఓకేనా? అది అవుతూ ఉంటుంది. మనం పాజిటివ్ గా మాట్లాడుతూ ఉందాం. అది సమయం అప్పుడు వచ్చినప్పుడు నా శక్తి చెప్పాను కదా, ఏంటి సింపుల్ ఫార్ములా అసలు అంటే రోజువారీ జీవితంలో 70% ఎనర్జీ వరకు వెళ్తుంటాము. నిద్రపోయి పొద్దున్నే 70% ఎనర్జీ వస్తుంది, మళ్ళీ సాయంత్రం తగ్గించేసుకుంటున్నాం, మళ్ళీ నిద్రపోయి పూర్తిగా లేచేసరికి 70% ఎనర్జీ, 70% ఎనర్జీ. ఎప్పుడైతే అక్కడ నిద్రపోయి లేచిన తర్వాత పొద్దున్న పూట ధ్యానం చేస్తుంటే 80, అది కూడా ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తే 80%, 90%, 100% ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి హాస్టల్ ట్రావెల్, మీరు పడుకున్న హాస్టల్ ట్రావెలే, ధ్యాన లోపల హాస్టల్ ట్రావెలే, అంతే సింపుల్ ఫార్ములా. ఎనర్జీ శక్తి అనేది ఒక లిమిట్ అనమాట, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఒక లెవెల్. ఈ లెవెల్కి వస్తే వెంటనే హాస్టల్ ట్రావెల్. మనం మామూలుగా ఇక్కడికి వెళ్ళి వస్తుంటారు నార్మల్ పర్సన్స్, కాబట్టి హాస్టల్ ట్రావెల్ రాదు. ఎనర్జీ ఒకటిసారి చక్కగా పెరిగితే వచ్చేస్తుంది, అదే ఫార్ములా. ఓకే, ఎస్. నెక్స్ట్ వసంత యు గారు, వైబ్రేషన్ చాలా బాగా ఫీల్ అయ్యాను సార్ అని అంటున్నారు. వనజ గారు, సార్ బాడీలో సడన్ గా జర్క్ వచ్చింది మిడిల్ లో అని అంటున్నారు. అది జర్క్ వచ్చింది అంటే ఏంటంటే మన బాడీ లోపల ఏమైనా ఇంకా ఆ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి బ్లాక్స్ తొలగించడానికి ఒకటేసారి జర్క్ వస్తుంటుంది. అది యాక్సిల్ ట్రావెల్ కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే అవి వచ్చి క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా యాక్సిల్ ట్రావెల్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వంజాస్ ఐఫోన్ గారు, సహస్రారంలో చాలా హెవీ ఎనర్జీ వచ్చింది అని అంటున్నారు. శివ గారు, వైబ్రేషన్ వచ్చింది బట్ ఆస్ట్రల్ ట్రావెల్ అవ్వలేదు అని అంటున్నారు. శ్రీధర్ కే గారు, ఇది గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క మాట మళ్ళీ సరి చేస్తున్నాను. వైబ్రేషన్ వచ్చింది, ఆస్ట్రల్ ట్రావెల్ అయ్యే ప్రాసెస్ లో ఉంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అలా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీరు అటెండ్ అయ్యారంటేనే
ఇందు లోపల అంటే ఇంకా ఈ క్లాస్ లోపల కొంచెం ఎనర్జీస్ ని ట్యూన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతారు అన్నమాట. మీ యొక్క ఓన్ ఎనర్జీస్ సరిపోకుండా కానీ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీస్ అనేది గురువులకి ఏంటంటే ఒక పవర్ ఉంటుంది అన్నమాట సింపుల్ గా. అంటే ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎనర్జీ అవేర్నెస్ చెప్తున్నాను అన్నమాట. నాకేంటే ఒక పవర్ అనేది గాడ్స్ ఇవ్వబడి అంటే విశ్వమే ఇస్తుంది. ఓకే గురువులు అనేవాళ్ళు అంటే విశ్వం యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లా అన్నమాట. ఓకే మాస్టర్స్ ఓకే ఏం చేస్తుందంటే చాలా మంది ఇలా వచ్చి గురు భక్తి ఆ గురువుల పట్ల ఆ నమ్మకము అలా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చారనుకో వచ్చి చక్కగా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా విశ్వము ఆ గురువుల యొక్క మాస్టర్స్ యొక్క కాన్షియస్ దగ్గర నుంచి ఎనర్జీ వచ్చేసి అలా మా ద్వారా వెళ్తుంది అన్నమాట. ఓకే అది భక్తి ఉన్న వాళ్ళకి. ఓకే కాకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో భక్తిని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలా అని చెప్పి మరి అదేంటి అది దాని గురించి తప్పు అనేది కూడా ఏం చెప్పాము. భక్తి అదే ఏంటంటే గురు భక్తి అనేది చాలా ఇంపార్టెంటే. ఓకే సో అలా ఉంటే అలా వాళ్ళకి శక్తి అనేది చాలా అపరిమితమైన శక్తి కొన్ని సెకండ్ లోపల అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే మన గురువుల ద్వారా గురువులకు యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకి రిసీవింగ్ మోడ్ లో ఉంటారు వాళ్ళు ఆ టైంలో ఉన్నప్పుడు వెంటనే అపరిమితమైన శక్తి అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే తర్వాత తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చెప్పావు స్వామి ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ సెంటెన్స్ చెప్పు చార్ట్. వైబ్రేషన్ వచ్చింది బట్ ఆస్ట్రల్ ట్రావెల్ అవ్వలేదు అని చెప్తున్నారు సార్. చెప్తున్నారు కదా ఓకే యా సో అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మీరు అవుతుంది అని ఫీల్ అవుతూ ఉండండి. అది శక్తి అనేది ఒక ఫాస్ట్ గా పెరుగుతుంది. పెరిగినప్పుడు అయిపోతుంది అదేంటి. తర్వాత ఏంటంటే ఈ వర్డ్స్ లోపల ఆ టైం లోపల ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకొచ్చి ఇచ్చే ఆ క్యాపబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో లోపల అలా ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు రెగ్యులర్ గా చేస్తుండండి. చేస్తుంటే ఆ వీడియో పెట్టుకుని రోజుకు ఒక 2-3 సార్లు ఓకే నైట్ పూట పడుకునే ముందు కానీ మధ్యలో రాత్రి లేచినప్పుడు కానీ ఆ వీడియో అక్కడి నుంచి అక్కడ వరకు పెట్టుకోండి. తర్వాత పొద్దున్న పూట లేచిన తర్వాత అలా మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఒక్కోసారి పొద్దున్న 9 నుంచి అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ హాస్టల్ ట్రావెల్ చేస్తున్నా కొంతమంది అప్పుడు ఆ టైంలో బాగుంటుంది. ఓకే కొంతమందికి పడుకునే ముందు బాగుంటుంది, కొంతమందికి మధ్యలో రాత్రి బాగుంటుంది. ఒక టైం ఉంటుంది 2:30 నా టైం అంటే 2:30 అనమాట. నాకు ఆటోమేటిక్ సహజంగానే 2:30 ఆ టైంలో మెలకు వస్తుంది. లేకపోతే అంటే పడుకున్న తర్వాత మనం మొట్టమొదటిసారి ఎలాగైతే ఎప్పుడైతే కదులుతామో మొట్టమొదటిసారి ఎప్పుడైతే కదిలామో అప్పుడు లేచేసి అప్పుడు మనం ఈ వీడియో పెట్టేసుకుని మళ్ళీ పడుకున్నాం అనుకోండి అప్పుడు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఎర్లీ మార్నింగ్ కొంతమంది బ్రహ్మముహూర్తంలో అవుతుంది కానీ కొంతమందికి ఆ టైంలో బాగా రిలాక్స్ అయిపోయి నిద్రపోవాలి అనిపిస్తుంది. ఆ టైంలో వద్దనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఆ టైంలో కాదు, బ్రహ్మముహూర్తం అయిపోయిన తర్వాత టైంలో వస్తుంది అనమాట. ఓకే బ్రహ్మ ముహూర్తంలో బాగా డీప్ గా నిద్రపోవాలనిపిస్తుంది. నిద్రపోయిన తర్వాత ఆ టైం నిద్రపోవడమో మెడిటేషన్ చేయడమో చేసిన తర్వాత అప్పుడు ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ పడుకుంటే అప్పుడు ఈ వీడియో పెట్టుకుంటే అవుతుంది అనమాట. ఎస్ నెక్స్ట్ వనజాస్ ఐఫోన్ గారు ఫిజికల్ బాడీ కూడా తెలుస్తుంది అని అంటున్నారు. రాధా గారు ఐ ఫెల్ట్ వైబ్రేషన్స్ ఆన్ మై ఆజ్ఞ అని అంటున్నారు. కళ్యాణి కే గారు సార్ తల భాగం అంతా చాలా బరువుగా ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ వనజాస్ ఐఫోన్ గారు సమ్ వీడియో పెట్టుకొని చాలా సార్లు చేస్తే ఇంకా గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుందా సార్ అని అడుగుతున్నారు. శిరీష 749 గారు బాడీ అంతా తేలికగా అయ్యింది, బాడీలో నుండి ఫోర్స్ గా ఏదో బయటికి వస్తున్నట్టుగా అనిపించింది, రోప్ నుండి అలా వెళ్తుంటే ఉన్నట్టుగా అనిపించింది, ఏదో తెలియనట్టుగా ఉంది అని అంటున్నారు. శ్రీపాద కోవెల గారు సహస్రారంలో లైట్ అండ్ ఎనర్జీ ఫ్లో తెలిసింది అని అంటున్నారు. పి నరసింహరావు ఎన్ I'm eagerly waiting for astral travel only. Little vibration, no astral travel from P. Narsim. Okay, no problem. అది వస్తుంటుంది. నో ఆస్ట్రల్ ట్రావెల్ అని అనుకుంటే ఆస్ట్రల్ ట్రావెల్ ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడైనా ఓకేనా మీరు ప్రయత్నించాలంటేనే స్టార్ట్. కొంతమందికి అంటే అదేంటి ఇమీడియట్ గా స్టార్టింగ్ లో 1 డేలోనే అయిపోతుంది. కొంతమందికి అంటే ఇప్పుడు 8th డే అని అన్నాను కదా అప్పుడు దాని గురించి కూడా ప్రాక్టీస్ చేయండి. కాకపోతే ఇప్పుడు ఈగర్లీ అని పెట్టారు కదా ఎక్కువ ఈగర్ గా పెట్టుకోకండి, కొంచెం బ్యాలెన్స్ గా వెయిట్ చేయండి. ఓకే చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, ఎంతూజియాజం మెయింటైన్ చేయండి. అదేంటి ఆస్ట్రల్ ట్రావెల్ ఒక ఫ్రీక్వెన్సీ అని గుర్తుంచుకోండి. అతి ఉత్సాహం అవసరం లేదు, అది
మనకి దాని తగ్గట్టుగా లో డిప్రెషన్ లాగా అసలు ఏం అవుతుంది లే, మనకేమవుతాయి అవసరం లేదు. చక్కగా మన ఫ్రీక్వెన్సీ సరైన ఫ్రీక్వెన్సీలో అలా వెళ్ళిపోతుంటే డెఫినెట్ గా అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీ శ్రీనివాస గుప్తా గారు చెప్తున్నారు, సెషన్ తర్వాత చేతులు కాసేపు కదలించలేకపోయాను అని అంటున్నారు. వెరీ గుడ్. అదే అసలు టవల్ కి సంబంధించింది. అదేంటి, చేతులు మన ఫిజికల్ బాడీని ఇమీడియట్ గా కదలించలేకపోతారు కొంతమంది. అదేంటంటే దాని ఉద్దేశం అంటే ఏం లేదు, అలాంటప్పుడు ఏం లేదు. మళ్ళీ ఒకసారి అదేంటి, రిలాక్స్ అవుతున్నాను ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ గానే ఉండండి. నిదానంగా కదపగలుగుతున్నాను చేతుల్ని ప్రశాంతంగా హ్యాపీగా అదేంటి అది బయటికి రావచ్చు, స్లోగా రావచ్చు. ఓకే, ఒక 10-1 లెక్క పెట్టేంత వరకు స్లో స్లోగా నేను బాడీలోకి అడ్జస్ట్ అయ్యి చక్కగా నిదానంగా కదపగలుగుతున్నాను. అంటే 10, 9, 1, 2 అలా 1 వరకు వచ్చేసి ఇంకా శక్తి పెరుగుతుంది, యాక్టివ్ అవుతున్నాను అనుకుని అప్పుడు చేతులు వేలు నిదానంగా కదుపుతూ అలా స్లోగా వేలు కదిపి నిదానంగా రావచ్చు. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాకపోతే మళ్ళీ ఒక 5 నిమిషాలకి మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ నిదానంగా రావాలన్నమాట. ఓకే. యా, నెక్స్ట్ శిరీష గారు, ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ సాక్రల్ చక్రా, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఎస్. నెక్స్ట్ ఎస్ సంజన బాలాంతరపు గారు, వి ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ బిందు గారు, ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యాను సార్ అని అంటున్నారు. నెక్స్ట్ లక్ష్మీ తులసి గారు, సార్ నేను వైబ్రేట్ అవుతూ లోపల చాలా స్పీడ్ గా గుండ్రంగా తిరుగుతున్నాను, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, అసలు నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరిగిందా లేదా తెలియడం లేదు అని అంటున్నారు. వెరీ గుడ్ అండి. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ స్పీడ్ గా గుండ్రంగా లోపల తిరుగుతుందా అంటే ఆస్ట్రల్ బాడీతోనే కదా తిరిగేది. సో కాకపోతే ఆస్ట్రల్ బాడీ బయటికి అటు ఇటు వెళ్ళి బయటకు తిరగలేదు, సో ఈ లోపల లోపల తిరిగారు కదా, దట్స్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ లెవెల్లో అలా అవుతుంది. నెక్స్ట్ శిరీష గారు, 1-8-0-4-9 శిరీష గారు, ఐ సా వేల్స్ అండ్ డాల్ఫిన్స్ ఇన్ మై డ్రీమ్ ఇన్ ద మార్నింగ్ అని అంటున్నారు. వేల్స్ డాల్ఫిన్స్ డ్రీమ్ లో చూసానని అంటున్నారు సార్ మార్నింగ్. నెక్స్ట్ సాయి గారు, నాకు డ్రీమ్స్ లో పత్రిజీ సార్ కనిపించారు, మల్టీ డైమెన్షన్స్ ఎక్స్పీరియన్సెస్ నాకు చూపించారు అని అంటున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సాయి గారు. ఎస్, థ్యాంక్ యూ, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ సాయి గారు. అందరు కూడా హార్ట్ఫుల్ గా క్లాప్స్ కొట్టండి సాయి గారికి. సో ప్రతిసారి ఎప్పుడైతే గుర్తుంచుకోండి, మీ ఎనర్జీస్ బాగా పెరుగుతున్నాయో డ్రీమ్స్ లో ప్రతిసారి వస్తారు, ఆ టైంలో వస్తారు. అదొక ఇండికేషన్ అనమాట మన ఎనర్జీస్ బాగా పెరిగాయడానికి. అటువంటిది ఆయన వచ్చి ఆయన మళ్ళీ మల్టీ డైమెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంటే అది ఇంకా ఎనర్జీస్ మనం పెంచుకోవడం, ఇప్పుడు మన ఎనర్జీస్ బాగా పెరిగాయని అర్థం అనమాట. ఓకే, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రుక్మిణి గారు అడుగుతున్నారు, ఆస్ట్రల్ బాడీ కలర్ వైట్ ఆర్ బ్లాక్ మాస్టర్స్, నాకు సమ్టైమ్స్ బ్లాక్ నేకెడ్ గా వస్తుంది, సమ్టైమ్స్ వైట్ గా వస్తుంది అని అడుగుతున్నారు. అది ఆస్ట్రల్ బాడీ అనేది ఆ టైంలో మనం చేస్తున్న సమయం లోపల ఆస్ట్రల్ ట్రావెల్ అయిన సమయంలో అది ఒక దాని వచ్చిన దానికి ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఆ కలర్ కానీ ఆ లోకంలో ఏ లోకంకి వెళ్తే ఆ లోకం తగ్గట్టుగా బాడీ కూడా, బాడీ అంటే మన ఆస్ట్రల్ బాడీ ఎప్పుడు కూడా మన శరీరం లాగానే ఉండే అవకాశం కూడా లేదనమాట. అంటే అవకాశం అంటే మనం ఈ భూమి మీద తిరుగుతున్నాం, మన శరీరం లాగా ఉంటుంది. ఏ లోకానికి వెళ్తే ఆ లోకానికి తగ్గట్టు ఆస్ట్రల్ బాడీ మనం తీసుకుని రెడీ చేసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. ఎట్లా అంటే ఆస్ట్రల్ బాడీ అంటే ఇప్పుడు మనము ఒక మాస్టర్ ఒక బిల్ గేట్స్ లాంటి ఒక చక్కటి ఉన్న వ్యక్తి అనుకోండి, డబ్బులు ఉన్న వ్యక్తి అనుకోండి, బయటికి వెళ్ళాలనుకోండి, అతను ఏం చేస్తారు, కింద సైకిల్ ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, కారు ఉంటుంది, పెద్ద కారు ఉంటుంది, హెలికాప్టర్ ఉంటుంది, ఏరోప్లేన్ ఉంటుంది, అలా ఎన్నెన్నో ఉండొచ్చు. అలా ఏది కావాలంటే అలా వెళ్తాడు కదా. అసలు ట్రావెల్ మనం ఎటువంటి బాడీ అవసరం ఉంటే అటువంటి బాడీ లోపల వెళ్తుంటాం. అందుకే చువాంగ్చు అనే మాస్టర్ ఆయన ఒకరోజు రిలాక్స్ అయ్యి అదే కలలో అని చెప్పారు అది అసలు ట్రావెల్ ఆయన ఒక సీతాకొక చిలుకగా చూసుకున్నాడు తను. అయితే లేచింది నేను ఆ సీతాకోక చిలుకని కలగంటున్నా, సీతాకోక చిలుక నన్ను కలగంటుందా అని అడిగాను అనమాట. అలా అంటే అలా మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ లో కూడా ఉండొచ్చు. ఓకే, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు మన బాడీ కండిషన్ ఎలా ఉండాలి సార్, అంటే హెల్త్ కండిషన్ గురించి అడుగుతున్నారు సార్. దానికి దీనికి ఏం సంబంధం లేదు, అదేంటి ఏం లేదు యాక్చువల్గా. అలా కానీ జనరల్ గా ఏంటంటే అందరు బిలీవ్ చేసేది ఏంటంటే హెల్త్ బాగున్న వాళ్ళకి
యంగ్స్టర్స్ కి అనేది ఫాస్ట్ గా అవుతుంది, డెఫినెట్ గా అది ఉంటుంది. కాకపోతే అంటే బాడీలో ఒక టాక్సిన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్ గా అవుతుంది కదా అని అంటున్నారు. అలా అందుకే ఏంటంటే చాలా మంది గురువులు ఏం చేస్తారు, అసలు ట్రావెలంటేనే అసలు ఓ మొత్తం బాడీ క్లీన్జింగ్ పెట్టేసి ఉపవాసాలు చేసేసి అదే నిమా చేసేసి క్లీన్జింగ్ చేసేసి అన్ని ఎన్నెన్నో 40 రోజులు క్లీన్జింగ్ ప్రాసెస్ చేసేసి తర్వాత మాత్రం అసలు ట్రావెల్ ఒక చిన్న టెక్నిక్ చెప్ప ఏదో అలా పెద్ద ప్రొసీజర్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూసారు ఎంత మందికి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయిందో. ఓకే, సో అది ఏంటంటే మనకు అవన్నీ కూడా ఉంటే మంచిదే, ఓకే ఉంటే కొంచెం ఫాస్ట్ గానే వస్తుంది అది తప్పేం లేదు, కానీ బట్ అవే ఉండాలి అనుకుని యాక్చువల్ గా కాదు, మెయిన్ గా ఉండాల్సింది ఎనర్జీ. టాక్సిన్స్ తక్కువ ఉంటే కొంచెం ఎనర్జీ కూడా కొంచెం ఎక్కువ ఫాస్ట్ గా వస్తుంది అన్న ఉద్దేశంతో తప్పించి, లేకపోతే అలాంటి ఏం రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అదేంటి చాలా మందిని చూసాను అసలు ఎలా రకరకాల ఫిజికల్ బాడీతో ఉన్న వాళ్ళకి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లావుగా ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా అవుతుంది, అసలు తేవాలని అవుతుంది. మన సెషన్స్ లోపల చాలా మంది సక్సెస్ రేట్ వస్తుంది అనమాట, 50% సక్సెస్ రేట్ మినిమం తోటి 90-70-80-90% ఉంటే 100కి 90 మంది ధ్యానం ఉన్న సమయం లోపల అయితే 90 మందికి అలా వచ్చేస్తుంది అనమాట. Yes, next. Thank you, Varshi. Sir, Deepika Ajay gar adugutunnaru. Just now I dreamt of traveling with Patriji in car. I made astral travel in my dream now ani antunnaru sir. Very good, very good. Excellent. Super Andy. Yes, next. So, yes sir, manaki chat ayipoyindi sir. YouTube lo okalu unnaru sir. YouTube lo okalu pettaru sir. Yeah. Yes, so సో ఇంకా ఈ యూట్యూబ్ లో ఇంకా రకరకాల యూట్యూబ్ లోపల చూసే వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళకు క్వశ్చన్స్ దేనికి చేయనంటే ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను నేను. ఓకే, ఆ ఈమెయిల్ ఐడికి క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, నా ఈమెయిల్ ఐడి నోట్ చేసుకుని prabodhachyuta@gmail.com. ఓకే, PRABODH ప్రబోధ్ అచ్యుత ACHYUTHA@gmail.com. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో PRABODH అచ్యుత ACHYUTHA. ఓకే, ఒకసారి నేను ఇది టైప్ కు చేస్తాను నా ఈమెయిల్ ఐడి. ఎవరైనా ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఈ అసలు ట్రావెల్ది ఏమన్నా ఉంటే నాకు నన్ను కాంటాక్ట్ కావాలి, ఈ ఈమెయిల్ ఐడి తోటి ఇప్పుడు పంపించవచ్చు అనమాట. ఓకే, యా, సో చాలా బాగుంది, అందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇంకా నెక్స్ట్ షేరింగ్ తీసుకుందామా? Yes sir. సో నెక్స్ట్ ఇస్ సార్, ఇది స్క్రీన్ షేరింగ్ ఆపేసేయండి సార్. యా ఆపేస్తున్నా. Yes sir. సో నెక్స్ట్ ఇస్ కార్తిక్ నాయుడు గారి అబ్బాయి, అన్మ్యూట్ చేసుకోండి సార్. కార్తిక్ నాయుడు గారి అబ్బాయి అన్మ్యూట్ చేసుకోండి సార్. సో నెక్స్ట్ ఇస్ నాగప్రభ గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా బాగా జరిగింది, ఎంతో ఎనర్జీస్ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను సార్. స్టార్టింగ్ లో మీరు చెప్పినప్పుడు కొంత అంటే పైకి ఎగిరినట్టు అట్లా అనిపించింది, ఆ తర్వాత డైరెక్ట్ యూనివర్స్ లోకి వెళ్ళిపోయి అన్ని ప్లానెట్స్ అవన్నీ స్టార్స్ అవన్నీ చూస్తున్నట్టు అనిపించింది సార్. ఆ తర్వాత మీరు చుట్టూ పక్షులు ఉన్నాయి చూడమన్నారు కదా, అప్పుడు ఒక పీకాక్ నా కోసం వచ్చినట్టు దాని మీద నేను కూర్చొని ఏదో ఒక లోకానికి వెళ్ళాను సార్. అంత గోల్డెన్ లేక్ గోల్డెన్ కలర్ లో అన్నీ ఉన్నది, ఆ తర్వాత బ్లూ కలర్ ఉన్న వరల్డ్ కనిపించింది, ఆ తర్వాత గ్రీన్ కలర్ ఉన్న కొండలు అట్లా కనిపించింది సార్. ఒక నేను ఒక ఏంజిల్ లాగా లా వెళ్తూ ఉన్నాను అనమాట ఆ అన్ని లోకాలకి. ఆ తర్వాత చందమామ దగ్గర అప్పుడు మీరు మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ నేను ఇటు వచ్చాను, మళ్ళీ ఆ చందమామ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉండే మాస్టర్స్ అది కలుసుకోవడం, అది అంటే చాలా వైబ్రేషన్ సార్. ఇదంతా జరుగుతూనే ఉంది, నా కళ్ళల్లోంచి మటుకు ఎందుకో నీళ్లు కారిపోతూనే అట్లాగే ఉందని సార్. అది నేను అంటే నాకు తెలుస్తుంది, నాకు అది ఒక బాధ కాదు కానీ అది ఒక రకమైన ఆనందమో మరి వైబ్రేషన్స్ నాకు తెలియలేదు అది.
మళ్ళీ అంటే ఇందాక మీరు చెప్పారు కదా సార్, పెద్ద పెద్ద వస్తువులు అట్లా మన ఆబ్జెక్ట్స్ పెద్ద పెద్దగా కనిపించడం, అది కూడా ఆస్ట్రల్ ట్రావెల్ కిందకే వస్తుందా సార్? అవునండి, అసలు ట్రావెల్లో మనం మన అదే ఒక సెన్సిటివిటీ అనేది పెరగడం వల్ల అలా మన ఆబ్జెక్ట్స్ యొక్క క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది. అది కళలో చిన్నప్పటి నుంచి వచ్చేది సార్. నేను చాలా రోజులు భయపడ్డాను, దానికి భయపడి ఇద్దరు లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక కుక్క పెద్దగా కనిపించడం, అలా మెడిటేషన్ లో కూడా ఒకసారి బాడీ రూమ్ అంతా అయిపోయినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. అది ఆస్ట్రల్ ట్రావెల్ కిందకి వస్తుందా సార్? అది కూడా అవునండి, అసలు ట్రావెల్ కిందకి వస్తుంది. అది కూడా మన పెద్ద సైజ్ అయ్యామంటే మన శరీరము అంటే ఆస్ట్రల్ బాడీని కదా పెద్ద సైజ్ అయ్యేది, మన ఫిజికల్ బాడీ పెరగట్లేదు జనరల్ అలా అనమాట. ఓకే, అది కూడా ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకోటి మనం ఆ కుక్క పెద్ద సైజ్ లో రావడం అనేది కూడా అలా, అవి కూడా అంటే మనము వేరు వేరు లోకాలకు వెళ్ళినప్పుడు అలా ఆ ఒక ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటాం అనమాట. ఓకే, సో అది వెళ్ళినప్పుడు మనము అన్ని జంతువుల పట్ల అందరి పట్ల మన ప్రేమ, అదేంటి మన ప్రేమ అనేది మనం వచ్చి పొంగి పొడులుతూ ఎదుటి వ్యక్తికి వెళ్ళాలన్నమాట. అది మనం ట్రైనింగ్ ఎప్పుడైతే అయ్యామో ఆ రోజు నుంచి ఎక్కడ కూడా మనకి ఏ జన్మలో ఫ్యూచర్ ఏ జన్మలో కూడా నరకానికి వెళ్ళడానికి అదే నరక లోకానికి విజిటింగ్ పర్పస్ కానీ అక్కడ ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. అందరూ నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా అసలు ట్రావెల్ నేర్పిస్తుంది ఆటోమేటిక్గా. అసలు ట్రావెల్ అంటే ఇలాంటివన్నీ మినిమం ట్రైనింగ్స్ అవన్నీ కంపల్సరీ ట్రైనింగ్స్ అనమాట, మినిమం ట్రైనింగ్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? ఎస్, అసలు ట్రావెల్ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ భయాలు పోతాయి, కోపాలు పోతాయి, అంటే ఎందుకు బాధలు పోతాయి, ఈ మూడు పోతాయి. ఈ మూడు పోవడానికి అసలు ట్రావెల్, ఎందుకంటే భావనామయ శరీరము దానికి అది అంటే అవేకన్ అయింది, ఒకసారి విచ్చుకుంది అంటే దుమ్ము దులుపుకుంటుంది. ఫస్ట్ అన్ని కూడా అన్ని భయాలు స్టార్టింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, రావడం కాదు పోయినట్టు అనమాట. పోవడానికి ట్రైనింగ్ ఇచ్చుకుంటుంది తనే. తను ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యజమాని అంటే ఒకతను ఫర్ ఎగ్జాంపుల్ బురదలో పడిపోయాడు, మత్తుగా తాగి కింద బురదలో పడిపోయాడు అనుకోండి. పొద్దునప్పుడు లేచాడు, లేవగానే చూశాడు, అరే నేను ఏంటి అసలు. ఫస్ట్ ఏం చేస్తాడు తను, వాష్ చేసుకుంటాడు, దుమ్ము దులుపుకుంటాడు మొత్తం, ఓకే ఫ్రెష్ అయిపోతాడు. ఓకే నేను ఇప్పుడు లేచాను, అవే ఇప్పుడు మాస్టర్ని. అప్పుడంటే తెలియకుండా స్పృహ తప్పిపోయాడు. ఇప్పుడు ఇన్ని అది ఒక నైట్ ఉన్నాడో రెండు రోజులు ఉన్నాడో ఎన్ని రోజులు ఉన్నా అవంతా సంబంధం లేదు. అసలు పడే అవేకన్ అయింది, అవేకన్ అవ్వడం వెంటనే చక్కగా ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ అయిపోయి ఎస్ ఇప్పుడు నేను రెడీ, మొత్తం యాక్టివేట్ చేసుకో, స్ట్రెంగ్ అనే అయిపోతాం మొత్తం, ఆకలిస్తే తిని స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. అన్ని కూడా చక్కగా తన నరిష్మెంట్ తనకు తాను అన్ని ఏ విధంగా చేసుకో అన్ని చేసేసుకుంది. భయాలు ఆందోళనలు అన్ని కోపతాపాలు అన్ని పోతే అంత ప్రేమ అనేది పెరుగుతుంది, పెంచుకో ట్రైనింగ్ ఇచ్చేసుకుంటే తనకు తానే ఇదంతా న్యాచురల్ గా జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కార్తీక్ నాయుడు గారు అబ్బాయి అన్మ్యూట్ అయి ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ చెప్పండి మ్యామ్. నాకు ఒళ్ళంతా విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చేసినాయి సార్. అది పైకి వెళ్ళి ఎక్కడ ఎవరో ముసలాయన చేయి పట్టుకొని హిమాలయాల దాకా వెళ్ళినట్టుగా అట్లా అనిపించింది సార్. అట్లా గురువుల దగ్గర కూర్చున్నట్టుగా గురువులందరూ కూర్చొని ఉన్నారు, వెలుగులాగా అనిపించింది సార్. తర్వాత కూడా అంత అయిపోయినా కూడా సార్ నా చాలా సేపు ఒక 10 నిమిషాల సేపు నా బాడీలో నుంచి వచ్చిన షేక్ అదంతా నేను మామూలుగా రావటానికి కూడా చాలా టైం పట్టింది సార్. అవునండి, నేను టైం పడుతుంది అశ్వగా, నేను ఊరికే సరదాగా అంటే అయిపోయిన వెంటనే ఇప్పుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నా గానీ నేను తెలుసాను కొంచెం టైం బట్టి స్లోగానే వస్తాను, ఏం పర్వాలి. ఓకే, టేక్ యువర్ టైం. ఎందుకంటే అదేంటి అయినా కంటే స్టార్టింగ్ లో వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. మామూలుగా మాస్టర్స్ అనేవాళ్ళు ఎంత సెకండ్ లో, ఒక సెకండ్ లోపలికి వెళ్ళిపోతారు, ఒక సెకండ్ లో మళ్ళీ కావాలని బయటకు వస్తారు. ఆ ట్రైనింగ్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. స్టార్టింగ్ లో అంటే చేతులు కదపలేకపోతున్నామండి అలా ఉంటుంటాయి. కాకపోతే సార్ లేకపోతే నిజంగానే అట్లా ట్రావెల్ చేసామా సార్ తెలియట్లేదు సార్. అదే అండి చెప్పాను కదా, ఇంతమంది అనుభూతి చెందితే అది ఊహ కాదు, అనుభూతి లేకుండా ఉంటే ఊహ అనమాట. మీరు నిజంగా ఫీల్ అయినట్టుగా మీకు అనుభూతి, అదే అక్కడికి వెళ్ళినప్పుడు గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో ఎగురుతున్నప్పుడు ఆ గాలి టచ్ అయిన అదే భలే అనిపిస్తుంది, ఇంతలా ఎగురుతున్నామేంటి భలే ఆశ్చర్యంగా సంభ్రమా నిజంగా ఎగురుతున్నట్టుగా ఫీల్ అవుతే అదే అదే అసలు ట్రావెల్. ఏదో ఎగిరామండి అది ఏదో కలర్లాగా అది పిచ్చిగిరిలాగా ఉందని దానికి అది ఇంపార్టెన్స్ లేదనుకుంటే అది అసలు ట్రావెల్ కాదు, అది ఊహ మాత్రమే. నిజంగా ఎగిరినట్టే ఉందండి అంటే అసలు ట్రావెల్ అనమాట. ఓకే, నిజంగా నేను చెప్తానమాట. ఓకే, అనుభూతి చెందడం అనమాట, అంటే తెలుస్తుంది మన
జీసస్ కానీ ఎవరు ఆ పెద్ద ఆయన చెయ్యి పట్టుకున్నా ఆ చెయ్యికి టచ్ ఫీల్ అవుతున్నారా, అది గాలి వెళ్తున్నప్పుడు టచ్ ఫీల్ అవుతున్నారా, వెళ్ళినప్పుడు చక్కటి ప్రదేశాలు చూసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఆనందం ఉంటే అస్టల్ ట్రావెల్, ఆనందం లేకపోతే అస్టల్ ట్రావెల్ కాకపోవచ్చు. ఓకేనా, మీకు ఎలా అనిపించింది? మీకు ఆనందంగా అనిపించిందా ఆ గురువుల మధ్యలో కానీ ధ్యానం చేస్తున్నప్పుడు కానీ? అది నిజంగా అక్కడ ఒక్కోసారి హిమాలయాలకు వెళ్ళినట్టు ఫీల్ అయితే అక్కడ హిమాలయాలో చల్లదనం ఫీల్ అవుతుంటారు. అది ఫీల్ అయ్యాలంటే అస్టల్ ట్రావెల్ కి సంబంధించింది అనమాట అట్లా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరు షేర్ చేస్తారు? నెక్స్ట్ రమా రవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎస్ సార్ అస్టల్ ట్రావెల్ బా అంటే నేను చేసినట్లుగానే అనిపించింది. వెరీ గుడ్ మేడం. ఫస్ట్ లో అలా పైన వెళ్తే అది గోల్డ్, నా బాడీ గోల్డెన్ కలర్ లో కనిపించింది అనమాట. ఎస్ మేడం, మీరు చేశారు, మీరు చేసినట్టుగానే అనిపించింది, చేసేసాను అంతే. కాన్ఫిడెంట్ గా చెప్పేసాను, ఏం పర్వాలేదు. అది మీరు పక్షి మీద కూర్చున్నారు అన్నప్పుడు ఒక ఈగల్ మీద కూర్చున్నాను నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఒక మీకోసం ఎవరో వచ్చారన్నప్పుడు గురువు గారు వచ్చారనమాట. వాళ్ళు పెద్ద డ్రెస్ వేసుకున్నారు వైట్ కలర్ లో, గడ్డం కూడా ఇంత పొడవుతో వైట్ కలర్ లో ఉంది. నన్ను అలా చేపట్టుకుని కిందకి దించారు. మీరు ఇలా ఫ్లై చేస్తున్నారు అన్నప్పుడు నేను ఇలా తిరుగుతుంటే వాళ్ళు నిలబడి నాకు నన్ను చూస్తున్నారు అనమాట. చందమామ దగ్గరకు వెళ్ళడము, మళ్ళా మన బాడీస్ కొన్ని అన్ని ఇలా రిలీజ్ చేసేస్తున్నాం అని చెప్పారు చూడండి సార్. రైట్ రైట్. అప్పుడు ఏమైందంటే మొత్తం ఒకేసారి ఇలా పల్లెలు కొట్టేసి ఇలా స్ప్రెడ్ అయ్యి మొత్తం అన్ని అలా వెళ్ళిపోయాయి అనమాట. అవి స్కై బ్లూ కలర్ లో కొంచెం ఒక వైట్ కలర్ కాంతిలో కనిపించాయి అనమాట. వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్స్ అండి. బాడీలో అయితే ఫుల్ వైబ్రేషన్స్ ఇప్పుడు కూడా కాళ్ళు అలాగే ఉన్నాయి సార్. సార్ మీరు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం జుయి అనగానే ఇంకా నేను వెళ్ళిపోయానండి. మీరు బర్డ్స్ అవి అన్ని చెప్పక ముందుకే నేను పీకాక్ ఎక్కేసాను అనమాట. సూపర్, వెరీ గుడ్ మేడం. ఎక్కేసి అన్ని మీ మీ రూట్ లో లేనండి, నా రూట్ సెపరేట్, నేను వెళ్ళిపోతూనే ఉన్నాను ఎక్కడికి ఎక్కడో. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు అన్నిట్లోకి నాకు నచ్చిన ప్లేస్ ఒకటి శ్రీశైలంలో ఒక ఋషులు తపస్సు చేసుకునే ప్లేస్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూర్చొని ఇంకా నా బాడీస్ అన్ని ఎక్కడికెక్కడికో ఒక్కొక్క బాడీని ఒక్కొక్క దగ్గరికి పంపించేస్తున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది నా అస్టల్ ట్రావెల్ ఫీలింగ్. నెక్స్ట్ డ్రీమ్స్ వచ్చేసి ఇంతవరకు నాకు డ్రీమ్ లో నేను అందరిని చూసేదాన్ని. ఇప్పుడు నాకు ఎలాంటి డ్రీమ్స్ వస్తున్నాయంటే నేను డ్రీమ్ లో కూడా నేను మెలకుతూ ఉంటాను, నేను కమాండ్ చేస్తుంటాను అందరినీ. అది చూడండి ఎట్లుందో, వీళ్ళు చూడు ఎట్లా పోతున్నారో, వాళ్ళు ఏదో కొత్త డ్రెస్ లో ఉన్నారు, అది అంత ఆ సిచ్యువేషన్ అంతా నేను ఒక డైరెక్టర్ లాగా నేను డైరెక్ట్ చేస్తుంటాను వాళ్ళు ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలనేది. సూపర్ మ్యామ్. అట్లాంటి డ్రీమ్స్ ఉన్నాయండి. ప్లస్ నేను ఒక కాలేజ్ అంటే హై స్కూల్ పిల్లలకు మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటాను. ఓకే, ఇదండి నా పరిస్థితి. వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్. అయితే ఒక చిన్నది ఏమంటే పక్క రూమ్ లో నుంచి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆ పోవడం అనేది నాకు ఇంకా అది అనుభవంలోకి రాలేదు ఇంకా. Yes మేడం, వస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Yes, నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ సృజన బిఐఆర్వై గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. Yes. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను సార్, 6 months అవుతుందంటే. ఎనర్జీ ఉంటుంది కదా సార్, నాకు అసలు ట్రావెల్ అలాంటివి ఏం లేదు సార్. అంటే నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటారా సార్? Yes మేడం, అంతే. నేను మోస్ట్లీ నేను 3-4 hours కూడా చేస్తా ఉంటాను సార్, నైట్ కూడా చేస్తాను. ఎక్కువ ఉత్సాహం అన్నట్టు చెయ్యాలి, ఇంకా నాకు అసలు ట్రావెల్ అవి కావాలి అనేసి ఉంటది, కానీ
ఏమి రావట్లేదు నాకు. నేనేం చేస్తే బాగుంటుంది? ఎస్ మ్యామ్, మీరు చేయడమే, మీ సాధన చేయడమే మీ చేతిలో ఉంది అంటే ఓకే చేస్తుందండి. ఒక్కోసారి అంటే కొంతమందికి, అంటే మీ మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, ఒక్కోసారి కొంతమంది మాత్రం మాస్టర్సే కావాలని ఆపుతారు అన్నమాట. ఓకే, ఎందుకు ఆపుతారంటే మీ లోపల చాలా సామర్థ్యము, కెపాసిటీస్, అంటే మీ యొక్క అదేంటి పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పేసి ఆపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రావణుడి దగ్గర, ఆయన దగ్గర కూడా అంటే ఆపారనమాట. ఎవరు వాళ్ళ డాడీని ఏం చెప్పారంటే, రావణుడి డాడీ ఏం చెప్ప ఊరికే జస్ట్ రావణుడు పుట్టగానే రావణ అని మనసులో వచ్చిందనమాట. రావణ అంటే దశకంఠ అని వచ్చిందంట తన మనసులో. దశకంఠ అని ఎందుకు వచ్చింది? ఒకటే కంఠం, ఒకటే ఊరికి సర్లే అనేసి తను మళ్ళీ ఒకే రావణ అని పేరు పెట్టారు. కానీ తర్వాత అయితే ఒక బ్రహ్మర్షి తన మనసు లోపల ఒక్క సెకండ్ అయినా ఒక ఆలోచన వచ్చిందంటే అది నిజం కావాలన్నమాట. అయితే దశకంఠుడు కావాల్సిందే ఆయన. అంటే ఏంటి, ఎట్లా అవ్వాలి అంటే, ఆయన ఏంటి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. కావాలని మిగతా వాళ్ళందరికీ శూర్పణఖకి, కుంభకర్ణుడికి, విభీషణకి, ముగ్గురికి అయిపోయారు ప్రత్యక్షమే, ముగ్గురికి వరాలు ఇచ్చేసారు అయిపోయింది. కానీ ఈయన ఇంకా గొప్ప పనులు చేసేది ఉంది, ఎన్నో మరి అన్ని లోకాలను రూల్ చేసేది ఉంది, అందరితో దేవతలతో యుద్ధం చేసి అంత గొప్ప తపశక్తి సాధించేది ఉంది అని బ్రహ్మ అంటే ఆయన ఒక్కడికి కావాలి. ఆయన గొప్ప ఇంకా రావణ బ్రహ్మ, ఆయన బ్రహ్మ స్థితికి రీచ్ అవ్వాలి అని ఆయన అంటే ఆయన అంటే వాళ్ళ విజన్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు, కావాలని ఆయనకి ఇవ్వలేదు అనమాట, ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు, వరం ఏమి ఇవ్వలేదు. ఇంకో 1000 సంవత్సరాల తలకే అసలు ఉన్నా మాస్టర్ పనిచేస్తున్న పనిచేయాలని తల కట్ చేసుకున్నారు. కట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రతి 1000 సంవత్సరాలకు వస్తే అలా కట్ చేసుకుంటూ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు 10,000 సంవత్సరాలు అప్పుడు బ్రహ్మ వచ్చేసి, యాక్చువల్గా నేను వెయిట్ చేయించింది, అందుకే నువ్వు చాలా గొప్పగా ఎదగడానికి వెయిట్ చేయించామని వరాలు ఇచ్చారన్నమాట. అలా కొంతమందికి మాత్రమే అస్ట్రల్ ట్రావెల్ అనేది కొంచెం డిలే చేస్తారు మాస్టర్స్, మిగతా వాళ్ళందరికీ మాత్రం ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఓకే, డిలే చేస్తే అంటే మీరు మీ యొక్క సాధన ఇంకా బాగా పెంచుకుని చాలా సిన్సియర్గా చేయాలని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇన్నర్ పద్మజ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, ఎస్ మేడం, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీ సజెషన్స్ తోని అసలు చాలా వైబ్రేట్ అవుతుందండి బాడీ, కానీ ఎనర్జీస్ ఫుల్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది నాకు డ్రీమ్స్ ఎక్కువ వాటర్ వాటర్ లో వెళ్తున్నట్టు, వాటర్ లో ఏదో లాగేస్తున్నట్టు కిందకి, అట్లా ఎక్కువ డ్రీమ్స్ వస్తున్నాయండి. ఒకటి స్నేక్స్ కూడా, చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్నేక్స్ తోని అట్లా ఉన్నట్టుగా, చాలా చాలా సార్లు అట్లా అంటే డ్రీమ్స్ లో అట్లా వస్తుంటుందండి. చాలా గొప్ప విషయం మేడం ఇది, చాలా కంగ్రాచులేషన్స్. మనకు వాటర్ ఎలిమెంట్ అనేది రావడం అనేది నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఆల్రెడీ. అదేంటి, ఒక కప్పులో వాటర్ వచ్చినా చాలా మంచిది. ఓకే, మనకు తర్వాత నెక్స్ట్ అంటే వాటర్ ఒక చెరువులాగా వాటర్ కనిపించింది అంటే అది ఒక మన మాస్టర్స్ అనమాట. ఒక నదిలా కనిపించింది అంటే మనం గ్రేట్ మాస్టర్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. మనం కాన్షియస్ సముద్రం కనిపించింది అంటే మనకు మీరందరూ గ్రాండ్ మాస్టర్స్ అయ్యేందుకు అవకాశం ఉంది అనమాట. ఓకే, అలాంటి వాళ్ళకి సముద్రము చక్కగా ఎక్కువ పరిధిలో సముద్రం కానీ ఒక ప్లానెట్ కానీ లేకపోతే ఒక నక్షత్రాలు అలా పెద్ద పెద్ద లెవెల్లో కనిపిస్తాయి అనమాట. ఓకే, ఆ సముద్రం అంత వాటర్ కనిపించిందంటే అది మీరు యొక్క మీరు గ్రాండ్ మాస్టర్ అయ్యేందుకు అవకాశం ఉంది. చాలా గొప్ప మాస్టర్స్ కి మాస్టర్ అనమాట, మొత్తం ఎంతో మంది సూపర్ మాస్టర్స్ ని గ్రాండ్ మాస్టర్స్ ని తయారు చేసే గ్రాండ్ మాస్టర్స్ కి అలాంటి వాళ్ళకి సముద్రం కనిపిస్తుందండి మామూలుగా డ్రీమ్స్ లోపల. ఓకే, అలానే వందలాది పాములు కనిపిస్తుంది అంటే చాలా ఇంకా మన ట్రైనింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. చాలా చాలా సార్లు ఎక్కువ అదే వస్తుంటది అసలు, ఒక్కసారి ఏందో భయం అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇప్పుడు ఆ భయాలన్నీ కూడా పోవడానికి అనమాట. ఇంకోటి రౌరవాది నరకాలు అంటారు అనమాట. రౌరవాది నరకం అంటే పాముల మధ్యలో ఎన్నో జన్మలు అక్కడ ఉండిపోతాం, ఎన్నోన్నో కొన్ని 1000 సంవత్సరాలు అక్కడ ఉంటారు అనమాట. అంటే పాములు అన్ని వచ్చేసి ఇబ్బంది అలాంటివన్నీ ఉంటుంటాయి. కానీ ఇక్కడ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని సెకండ్ లోపల కొన్ని ఒకటి రెండు కాలలో కొన్ని కొన్ని కళ్ళ లోపల అవన్నీ నరకాల యొక్క ఎక్స్పీరియన్స్ మనము పొందుతాం. పొందిన తర్వాత అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి, పాములు ఉన్నా కానీ చుట్టుపక్కల వందలాది పాములు ఉన్నమా చిరునవ్వుతో ఉండడం నేర్చుకున్న రోజు ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతుంది, ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తాయంటే మనం నేర్పించడానికి శిక్షణ ట్రైనింగ్. కొంతమంది ఫాస్ట్ గా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. మీకు నేర్చుకునేంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనం రావడమే కరెక్ట్, చాలా మంచిది ఆ ఎక్స్పీరియన్స్ మీద అవేర్నెస్ తో ఉండడం. ఇదంతా కూడా లీలో మాత్రమే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా నేను
చిరునవ్వుతో అన్నిటి కూడా పాములనగా చికాక కదులుతుంటే అరే వెరైటీగా అనిపిస్తుంది, లోపల లోపలంతా జుగుప్స లేకపోతే చిరాకు మాత్సర్యం రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. అక్కడ పాములు ఎవరైనా పాములు కానీ ముట్టుకుంటే చీ అంత లోపల జలధరించినట్టుగా అన్నట్టుగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయనుకోండి అంటే ఏంటి, అక్కడ ఇంకా నేర్చుకోవడం లేదనమాట, ఆ ప్రేమ లేదనమాట జంతువులు సాటి జంతువు పట్ల. అది ఇంకా లోపల అనువనువున లోపల నుంచి రాలేదనమాట, రాకపోయినందువల్ల అది నేర్పించబడుతుంది. ఓకే, అది నేర్చేసుకోవాలి మనం మాస్టర్స్ పేపర్ ఎన్ఐటెన్ మాస్టర్స్ పేపర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, మీరు ఫాస్ట్ వెళ్ళిపోతారు మేడం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎవరన్నా హ్యాండ్ వేసిందా? ఓకే యా సో ఇంకెవరు లేరు సార్ హ్యాండ్ రైజ్? ఓకే ఎస్ 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 యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరు ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు కదా, రూల్ నెంబర్ 836 అంట. యా చెప్పండి మేడం. యా హలో సార్. ఎస్ యా వన్ ఐ వాజ్ యంగ్ ఆర్ లిటిల్ maybe around between 7 and 10 or something. Okay. I used to have a lot of dreams about I'm flying uncontrollably, just going, and I tried to come down, but I could not come down. Right. It was for a long time. Mm-hmm. And also, then after a while, then... I used to bend my knees and just jump. Mm. Then I was getting some level, then keep going up, and then it was like a practice. Right. Then yes. I was kind of staying up there, and I was telling other people, see, I can jump, see, I can jump. Mm. But I thought it was real, but it was all happening in the dream. Yes, yes. But now in the meditation, like... inner journey, I get some visions, but not like the one I had earlier. Right. In my childhood. Mm-hmm. It's not like they go away with the age or the astral traveling or no practice or. Yes, yes. Actually, in the childhood, okay, automatically from the age of 7. Till we are youngsters, then automatically the more energies is gifted from the God. Okay, so usually the automatically the flying dreams means that those are all astral travels only. Okay, are coming. Yeah. But again, you as you came to meditation again, and they'll also come, and probably the energy also takes different forms and shapes. Sometimes it will flow in some other direction. So you might be getting some other experience also. Okay. So when the energy again flows there, you will have astral travel experience again. Yeah. Thank you. That's a good observation. There. Yes. Yeah. Thank you, sir. Thank you. Thank you. Thank you. Next. Inkevar share chestaru. Yeah. Unmute chesukoni share cheyandi. Yeah. Cheppandi. V. Susila Varikutti garu. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సరే, నాకు చేతుల్లో బాగా వైబ్రేషన్ వచ్చింది, హార్ట్ లో సేమ్ టైం, వండర్ఫుల్, అండ్ తలలో కూడా వైబ్రేషన్స్ వచ్చాయి సార్. ఆ తర్వాత మీరు చెప్పకముందు నేను మెడిటేషన్ చేస్తుంటే ఆ మెడిటేషన్ చేస్తున్న ఒక బాడీలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు చెప్పారు మనం పైకి వెళ్ళిపోతున్నాం, అసలు బాడీ వెళ్ళిపోతుంది అని చెప్పారు సార్. పైకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి ఎగురుతూ నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచుకొండలోకి వెళ్ళాను సార్. మంచుకొండలు అంతా తిరుగుతూ ఉన్నాను, చంద్రుడి దగ్గర ఉన్నాను అని చెప్తూ ఉన్న టైంలో అట్లా మంచుకొండలో తిరుగుతూ ఉన్నాను. తర్వాత సన్లైట్ ఒక నా ఎడం వైపు నుంచి పైనుంచి బాగా సన్లైట్ గోల్డ్ కలర్ లో పడుతూ ఉంది. ఆ తర్వాత మీరు సన్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పారు. Okay, very good. Thank you. Thank you, madam, for sharing the experiences. Wonderful. Thank you. So, friends, share cheyandi. Endukante idi ee recording lo undi ento mandiki help avutundi kabatti experience andaru share cheskondi. Sharing is caring, that is your contribution. Meer icche gift ante experience sharing. So, yeah, evarna share cheyandi, tappakunda.
నెక్స్ట్ ఇస్ సార్ ఇన్నర్ 4826 సమ్వన్ అన్మ్యూట్ చేసుకోండి సార్. యా మాట్లాడండి అన్మ్యూట్ లో యా చెప్పండి. హలో. ఎస్ మేడం. యా నేను పద్మకుమారిని అండి. ఓకే అండి. ఎస్ అది నేను ఆత్మాయనం చదివానండి. చదివిన ఫస్ట్ రోజే చదివిగానే ఇన్నర్ జర్నీలో జాయిన్ అయ్యాను. తర్వాత ఆత్మాయనం బుక్ చదివి పడుకున్నప్పుడు నాకు ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఏం తెలియదు. అది నేను పడుకునే ఉన్నాను, వెళ్ళిపోయి బయట వైపు మాది ఒక బల్ల ఉంటుందండి గేట్ దగ్గర రాత్రిపూట, దాని మీద కూర్చుని ఉన్నాను. ఏంటి నేను ఇక్కడ కూర్చున్నాను, నేను పడుకున్నాను కదా ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏంటి ఇలా వచ్చాను నాకు అసలు ఏం తెలియదు. అది మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు గ్రాండ్ మాస్టర్ అయిన జగతి గారిని అడిగాను. అడిగితే నువ్వు మాస్టర్ గారిని అడగాలి, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు అని చెప్పారండి. అది బాగా వెలుగుగానే కనపడిందండి. వెళ్ళిపోవటం అక్కడ కూర్చోవటం అన్ని తెలిసినాయండి. అది నేను కొత్తగా జాయిన్ అవటం. అది మళ్ళీ ఇన్నర్ జర్నీలోనేమో బాబా గారు కనపడితే మీ గుహ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాను. చెప్తే ఆ గుహలోకి తీసుకెళ్లేటప్పుడు ఒకవైపు ఏమో వెలుగు కనపడుతుంది, ఒకవైపు చీకటి. అలాగా చాలా దూరం తీసుకెళ్లిపోయి ఒక దగ్గర అలా నుంచోబెట్టేశారు. ఇంకా మరి నాకు ఇంకేం అడగాలో నాకేం తెలియలేదు. అలా వచ్చాను. ఈ రోజు కూడా చాలా వైబ్రేషన్స్ వచ్చి ఇప్పుడు కూడా అసలు లోపలంతా వైబ్రేషన్స్ అలా వస్తున్నాయండి. తల కళ్ళు మూసుకుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి బాగా. అవి నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అంతా. అది ఏమని అడగాలంటారు మాస్టర్స్ ని తీసుకెళ్ళమని? ఆ టైంలో మీరే ఇంట్యూషన్ గా అడగాలనిపిస్తే అడగండి, లేదంటే ఏం ప్రాబ్లం. జస్ట్ ఉన్న అంత జర్నీ అనేది ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది. మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం వరకు మన బాధ్యత, తర్వాత ఆటోమేటిక్ గా మనం ఆటోమేటిక్ సహజంగానే వెళ్ళిపోతుంది అని నా అభిప్రాయం అన్నమాట. ఓకే, ఒక్కొక్క అడగాలి అనిపిస్తే అడగొచ్చు ఆ టైంలో. థ్యాంక్ యూ అండి. ఎస్ నెక్స్ట్. యా చెప్పండి మేడం. భాగవతి. అది చాలా బాగుందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా హాస్టల్ ట్రావెల్ని, థర్డ్ డే ఓపెన్ హాస్టల్ ట్రావెల్ ఒకటేనా అండి? డిఫరెన్స్ ఏంటంటే థర్డ్ డే అంటే ఏంటంటే మనము అక్కడ చూస్తాము అదేంటి, మనము మన ఫిజికల్ బాడీ లాగా ఒక బాడీ లేకుండా జస్ట్ అలా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడే ఉండి ఎక్కడ ఏం జరిగింది అన్ని చూసుకోవడం అనేది థర్డ్ డే. ఓకే, అసలు ట్రావెల్ అంటే మనం ఫిజికల్ బాడీ ఎలా అయితే ఉందో అలానే ఒక బాడీ ఉంటుంది అన్నమాట. దానికి అన్ని ఇంద్రియాలు ఉంటాయి, అహము అహంకారం బుద్ధి, బుద్ధి కూడా పనిచేస్తుంది. ఇది అసలు ట్రావెల్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్తున్నప్పుడే నాకు వాహనాలు చెప్తున్నప్పుడే ముందుగానే అవన్నీ స్ట్రైక్ అవుతున్నాయి అన్నమాట. తర్వాత విపరీతంగా కళలు వస్తాయండి. కళలు గుర్తుండవు, ఒక్కొక్కసారి గుర్తుంటాయి. అది వాటికి తెలుసుకోవటం ఎలా? గుర్తుంచుకోవడం ఎలా? అదేండి, పొద్దున్న లేవగానే మనము పొద్దున్న లేవగానే మనము కదలక ముందే, ఓకే, కథ అంటే ఫస్ట్ కదిలిన మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నమాట అసలు ఏమేమి ఉన్నాయి అంటే తీగ పట్టుకుని ఒకటి గుర్తుకు రాగానే దొంగంతా లాగడం అది చేస్తుండాలి. ఫస్ట్ కథ లేవగానే వెంటనే లేచి కూర్చోకుండా ఒక 10 నిమిషాలు బెడ్లోనే పడుకుని అలానే కళ్ళు గుర్తుకు తెచ్చుకోవడం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తుకు తెచ్చుకుని 2-3 సార్లు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. 3 సార్లు రిహార్సల్ చేసుకోవాలి ఈ కళ ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది. గుర్తు తెచ్చుకుంటే మనకు పక్కా గుర్తుండిపోద్ది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఓకేనా? అదొకటి రాత్రి ఒక కళ వచ్చింది అంటే తెలిసిన వాళ్ళే వాళ్ళు వెంట అలా ఫాలో వెళ్ళిపోతున్నాను. వెళ్తుంటే మళ్ళీ బ్యాక్ తిరిగేటప్పటికి మనకు తోప కనపడలేదు అనమాట. అక్కడ ఒక కిటికీలా ఉంది, ఆ కిటికీ పైన కూర్చున్నట్టుగా ఆ కింద మనుషులు ఉన్నారు, వాళ్ళేమో వచ్చేయమంటున్నారు. వచ్చేయమంటే ఆ కిటికీ పైన నుంచి ఎలా జంప్ చేస్తానని ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు పట్టుకోమని. ఇలాంటి విచిత్రమైన కళలు వస్తుంటాయండి. ఎస్ మేడం, వెరీ గుడ్, అలా వస్తుంటాయి. అన్నిటి నుంచి కూడా నేర్చుకునే ఉందా లేదా? వాటికి అన్నిటి నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, కొన్ని కొన్ని వాడికి నేర్చుకునేది లేదు అంటే ఏంటంటే మనకు సుత్తి కళలు, రొట్టీన్ కళలు, చెత్త కళలే వస్తున్నాయని దాని నుంచి ఏమాత్రం ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకునేది లేదు అంటే మన ధ్యానం సాధనని ఇక పెంచుకుంటూ ఉంటే ఆ క్వాలిటీ పెరుగుతుంది, నేర్చుకునే తత్వం లెర్నింగ్ కర్వ్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా చెప్పాను లూసిడ్ డ్రీమింగ్ ద్వారానే మనము ఆ కళలోనే ఉన్నప్పుడు కళలో ఉన్నామని తెలుసుకోవడం వల్ల దాన్ని మన కళలు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే,
బ్రేక్ అయిపోయిందంటే అక్కడ అది బ్రేక్ అయింది తోవంటే వాటి వల్ల నాకు ఏమైనా ఇండికేషన్ వస్తుందా అనేసి అది అప్పుడే అడగాలి. మామూలుగా ఏంటి లేచిన తర్వాత అది బ్రేక్ అయిందంటే దాని ఉద్దేశం ఏంటి అనాలిసిస్ అనేది అది సహజం కాదు. కానీ నేను ఏంటి మనం నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ కదా, ఇదేంటి సహజమైన చిన్న లెవెల్ ట్రైనింగ్ కాదని చెప్పాను కదా. అనాలిసిస్ అని మనం వీలైన తక్కువ చేస్తాం అనమాట. మనం నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఎక్కడైతే కళ వచ్చిందో దాన్ని కట్టేందంటే అక్కడే అడగాలి దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని అడగాలి. మనకి లోపల తెలుస్తుంది, ఆ లోపల ఇంట్యూషన్ యాక్టివేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అలా తెలుసుకుని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ. Thank you, madam. Yes, next ఇంకెవరు షేర్ చేస్తారో? నెక్స్ట్ తూపిలి వెంకట కృష్ణ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో. Yes, ma'am. Yes, sir. చెప్పండి. Yes, sir. Sir. నమస్తే సార్. నమస్తే అండి. Yes. బాడీ షేకింగ్ అయింది. ఓకే అండి. హా. తర్వాత హ్యాండ్స్ పైకి లేచినాయి. అంతవరకు జరిగింది సార్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఎక్సలెంట్ సార్. సో అయితే ఇప్పుడు బాడీ మనం షేక్ అయితే మన హ్యాండ్ అనేది పైకి లేదు. ఇప్పుడు మన చేతులు ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి. కూర్చున్న తర్వాత ఫిజికల్ బాడీ చేతులు ఇలా ఉన్నాయి. ఉన్న తర్వాత మనం కొంచెం ఆస్ట్రల్ గా కొంచెం ఆస్ట్రల్ బాడీతో కొంచెం కొంచెం చేతులు పైకి లేస్తున్నాయి అనుకోండి. ఎప్పుడైతే 6 inches అలా కొంచెం పైకి లేపడం 6 inches కన్నా పైకి లేసింది అనుకోండి. మధ్యలో మన ఫిజికల్ బాడీ చేతులు ఇక్కడ ఉన్నాయి, మధ్యలో గ్యాప్ 6 inches కన్నా పైకి లేస్తే అప్పుడు మొత్తం ఫిజికల్ ఆస్ట్రల్ బాడీ మొత్తం బయటకు రావడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. ఓకే, అలా ప్రయత్నిస్తూ ఉండాలి. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే బయటకు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ షేరింగ్. కే వాసవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కే వాసవి గారు ఓకే. నెక్స్ట్ సౌజన్య గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. ఓకే, హలో. Yes. హలో, నేను వాసవి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వాసవి. థ్యాంక్ యూ సార్. ఎనర్జీస్ ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కానీ సార్ మీరు గైడ్ చేసిన ప్రతిదీ ఫీల్ అవుతున్నాను, బట్ నాకు అక్కడ ఏం విజన్ ఏం కనిపించట్లేదు. చేసైనా చేయలేదు అర్థం కావట్లేదు. హ్యాపీ ఫీల్ అవుతున్నాను, అట్ ద సేమ్ టైం బాధ కూడా వస్తుంది నేను చేయలేకపోతున్నాను అని. అలా జరుగుతున్న మధ్యలో నేను ఉన్న ప్లేస్ లో నుంచి ఆ చేతితో సహా మధ్యలో దాకా జరిగిపోయింది సార్. అట్లా నేను చేసానా చెయ్యలేదా, నేను ఎక్కడైనా సాధనలో స్టక్ అయ్యానా, మీ గైడెన్స్ కోసం అడుగుతున్నాను. ఎస్ మ్యామ్, అవుతుంది, డెఫినెట్ గా అవుతున్నాయండి. సో అయితే అదేంటి, ఎక్కడ గానీ మనం ఏంటి ఒక్కటే ఒక సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే, పతంజలి యోగ సూత్రంలో యమ నియమాలు నియమం ఏంటంటే ఒక చెప్పారు, అది మనకు ఆస్ట్రల్ ట్రావెల్ కి ఇంపార్టెంట్ నియమం అనమాట. సంతోషము, ఓకే, శౌచ సంతోషము, బ్రహ్మచర్యం, ఈశ్వర ప్రణిధానం, ఇలాంటివి ఉన్నాయి ఫార్ములాస్. దానిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సంతోషం. మన సంతోషమే మన ఆస్ట్రల్ ట్రావెల్ లో అతి ముఖ్యమైన ఎనర్జీ. మీరు రేపటి నుంచి నవ్వుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండండి అందరూ. ఓకే, అదే ఫాస్టెస్ట్ గా హైయెస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్స్ అన్ని అక్కడ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ 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 సౌజన్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. యా, నమస్కారం సార్. నమస్తే మేడం. ఎస్. యా, యాక్చువల్గా ఈరోజు చేస్తూ ఉంటే ఎలా అనిపించింది అంటే, సరే సంథింగ్ ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ జరగాలి నాలో అని చెప్పేసి కూర్చున్నాను. మీరు చెప్తూ ఉంటే ఓకే అనేసి సహస్రార ఆజ్ఞా చక్రము తర్వాత సహస్రార చెప్పినప్పుడు అప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. సో అప్పుడు అనుకున్నాను సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చాలా ఈ బ్రహ్మరంధ్రము అక్కడ ప్రెషర్ వస్తుందేమో ఇంకా అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను. అంటే ఇంకా మీరు చెప్పినవి చెప్పినట్టు ఊహించుకుంటున్నా, బట్ ఇంకా ఐ డోంట్ ఫీల్ లైక్ హాస్టల్ ట్రావెలింగ్. సో అలా ఊహించుకుంటూ ఉన్నాను. ఇంకా అంతలోపే లాస్ట్ లో ఏమొచ్చిందంటే సంథింగ్ ఒక యూనివర్స్ లాగా అందులో బ్లూ అండ్ పర్పుల్ స్టార్స్ లాగా సంథింగ్ డిఫరెంట్ గా అట్లా కనిపిస్తుంది. మొత్తం బ్లాకిష్ బ్లూ అండ్ పర్పుల్ అట్లా కనిపించింది అనమాట. ఓకే, నేను ఎక్కడో ఎంటర్ అవుతున్నాను అని చెప్పేసి అలా అనుకుంటున్నాను. అంతలోపే మనకి టైం అయిపోయింది, ఇంకా స్టాప్ చేశారు. అంటే ఫాస్టెస్ట్ అనమాట, ఇంకా అయిపోతుంది, ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా అయిపోతుంది. అదే స్టార్ట్ అయిపోయింది, అంతలో ఏమైందంటే మీకు కాబట్టి టైం అయిపోయింది వల్ల నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసుకుని అయిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ 451 పి బాలమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం.
నమస్కారం సార్. నమస్తే మేడం. ఎస్, ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు కొంచెం వైబ్రేషన్స్ బాడీ అంతా వచ్చేసాయి సార్. 6 నుంచి 9 చేస్తున్నాను. సరే, నేను ఈరోజు మీది పెట్టుకున్నప్పుడు చేసినప్పుడు వైబ్రేషన్స్ బాడీలో నుంచి కొంచెం ఏంజిల్ లాగా బయటకు వెళ్ళిపోయింది సార్. ఇంకా అంతవరకే, ఇంకా తర్వాత ఏమి రాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. ఎండింగ్ లో మీరు మళ్ళీ ఇంకా క్లోజ్ మనం మళ్ళీ వచ్చేస్తున్నామని 10:08 అని వస్తే అప్పుడు వచ్చేసాం సార్. ఎరకలో కొద్దిగా తగ్గిపోయింది సార్. వెరీ గుడ్ మేడం, పర్వాలేదు, వెరీ గుడ్. మీరు బయటకి అయితే వెళ్ళారు కదా, దట్స్ గుడ్. ఓకే సార్, కొంచెం మళ్ళీ మొత్తం కంప్లీట్ గా దాన్ని మీరు చెప్పినవన్నీ నేను ఫీల్ కాలేకపోయాను సార్. అది మీరు కూర్చుని చేశారా పడుకుని చేశారా? నేను కూర్చునే కూర్చొని చేశాను సార్, స్టూల్ మీద కూర్చొని చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. అంతే, ఓకే. మళ్ళీ మళ్ళీ అది ఆడియో పెట్టుకుని వీడియో పెట్టుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, బాగా అవుతుంది. వండర్ఫుల్. సార్, నెక్స్ట్ ఇస్ సౌమ్యశ్రీ తాడిపర్తి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సౌమ్యశ్రీ గారు. నమస్తే అండి. ఎస్ సార్, నాకు కూడా కలల్లో చాలా కనిపిస్తాయి సార్. నాకు 18 ఇయర్స్ నుంచి చేస్తాను నేను. వెరీ గుడ్ మ్యామ్. ఓకే, అయితే నాకు నాకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే మాస్టర్స్ కలల్లోంచి ఇస్తుంటారు. వెరీ గుడ్ మ్యామ్. ఓకే, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అయితే నేను కూర్చొని ఎప్పుడు ట్రై చేసినా నాకు జరగలేదు. ఓకే, అయితే నాకు ప్రతిదీ మెసేజ్ ఏది కావాలన్నా నాకు ఇవ్వాలంటే వాళ్ళు మాస్టర్స్ ఇస్తుంటారు అన్నమాట. రైట్ రైట్. yes, అది నేను రియల్ గా చాలా చూసాను నేను. yes మేడం. అయితే రీసెంట్ గా సౌమ్య వాళ్ళ మదర్ ని నేను యాక్చువల్ గా. ఓకే మేడం, ఎక్సలెంట్. yes మేడం. అయితే నాకు రీసెంట్ గా ఒక కల వచ్చింది సార్. ఓకే, సౌమ్య ఎక్కడ వర్క్ చేసి వస్తుంది, పిఎంసి కి సంథింగ్ ఎక్కడ వర్క్ చేసి వస్తుంది. వచ్చాక పత్రి సార్ ఒక బిల్డింగ్ లో ఫుడ్ పెడుతున్నారు అందరికి, ప్లేట్ లో సర్వ్ చేస్తున్నారు అన్నమాట. అయితే సౌమ్య చూసి, అమ్మ పత్రి సార్ ఒక్కళ్ళే చేస్తున్నారు, నేను వెళ్తాను గబగబా అని ఇంకా అసలు అప్పుడే వచ్చింది గబగబా. పత్రి సార్ చేతిలోంచి, సార్ నేను తీసుకుని నేను పెడతాను సార్, మీరు కూర్చోండి సార్ అని తను ఒక సర్వ్ చేస్తుంది. అయితే నేను ఎదురు బిల్డింగ్ లో స్టెప్స్ మీద ఉన్నాను. నాకు ఫస్ట్ అసలు ఫస్ట్ ఏంటంటే సౌమ్య ఒక వాటర్ లో ఉంది, ఒక నది లాగా ఉంది, అక్కడ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉండి ఆడుకుంటుంది సౌమ్య. ఫుల్ వాటర్ చాలా క్లీన్ గా ఉన్నాయి అన్నమాట. అసలు ఎలా ఉన్నాయంటే ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాటర్ లో, అంత క్లియర్ గా ఉంది ఆ వాటర్ కూడా. సరే, తర్వాత నేను అక్కడ మెట్ల మీద నించుంటే ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు, పత్రి సార్ లాగే కొంచెం ఏజ్డ్ గా ఉండి గడ్డము తెల్లగడ్డము అలా ఉన్నారు. ఉండి సౌమ్యని ఒక మాస్టర్ గా తయారు చేయాలి, తన్ని చాలా చేయటానికి నీ సహకారం కావాలని నన్ను అడుగుతున్నారు. చేస్తావు కదా నువ్వు, నీది ఆ బాధ్యత ఉంది నీకు, చేస్తావు కదా అంటే చేస్తాను సార్ కంపల్సరీ, అది నాకు చాలా ఇష్టము, అలా అదృష్టం నాకు అని చెప్తున్నాను. అంటే నా డౌట్ ఏంటంటే అక్కడ ఒకళ్ళైనా బ్లాక్ గా ఉన్నారు సార్, ఒకళ్ళైనా హ్యాండిక్యాప్డ్ అనమాట, లెగ్ సంథింగ్ ఏదో లేదు వాళ్ళకి. నాకు ఎప్పుడు అలా కనిపించలేదు. నేనేంటంటే అది స్పెసిఫిక్ గా అక్కడ నాకు ఆ రెండు కనిపించినాయి. నేను మాస్టర్స్ ని చూసినా మామూలుగానే చూసాను, కానీ అలా చూడలేదు. అంటే అలా కనిపించడంలో ఏమన్నా రీజన్ ఉందా అని అడగడానికి. అది వెంటనే అదే టైంలో కలలో అడగాలన్నమాట అప్పటికప్పుడే. ఓకే, ఎందుకంటే మనము ఎందుకు చెప్తున్నాను అంటే అందరం కూడా అవేర్నెస్ తో ఓకే అడగడం ఇంపార్టెంట్. ఓకే, అవేర్నెస్ అంటే నేను నేర్పించేది అవేర్నెస్ కాబట్టి అందరికి కూడా అదే చెప్తున్నా అనమాట. ఏంటి, కళ వచ్చినప్పుడు అప్పుడే కళలో ఉన్నప్పుడే అప్పుడే అడగాలన్నమాట. ఎక్కడ ఏం వచ్చినా అదే క్షణంలో అడగాలి. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ కళ లోపల వచ్చినప్పుడు నెక్స్ట్ కళలో మళ్ళీ ఆ కళలో దానికి మీనింగ్ ఏంటి అని అడగాలన్నమాట. అడిగితే మీకు అవేర్నెస్ తో మీకు ఆన్సర్స్ లోపల నుంచి తెలుస్తాయి అన్నమాట. ఓకే, అంతా మన లోపల ఉన్నాయి, మనమే తెలుసుకోవాలి ఆన్సర్స్. అంటే నాకు వాళ్ళు మెసేజ్ సౌమ్యని కొంచెం మాస్టర్ లాగా చేయడానికి నువ్వు కూడా దానికి సపోర్ట్ చేయాలి తనకి అని ఆ మెసేజ్ ఇవ్వడానికి వచ్చారని నేను అడగలేదు సార్. అంటే నేను అడుగుతాను మెసేజ్ కలర్ అంగానే చాలా అలర్ట్ గా ఉంటాను నేను. మొత్తం నాకు ఎన్ని కలలు వచ్చినా గుర్తుంటాయి, మొత్తం అసలు అడిగేస్తాను అన్నమాట అక్కడే.
అన్ని అడుగుతాను, నాకు వాళ్ళు కూడా నేను అడగంగానే చెప్తారు. నేనేమన్నా కళలో రాంగ్ స్టెప్ వేస్తుంటే చిచి మనం ఇలా చేయకూడదు కదా అని నేను దాన్ని ఎమ్మటే డైవర్ట్ చేస్తాను అనమాట. కళలో కూడా నేను ఏమన్నా రాంగ్ స్టెప్ వేస్తే డైవర్ట్ చేస్తాను నేను అక్కడ. నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా వెళ్ళాలి అని అంటాను. అంటే నాకు అర్థం కాలేదు, ఎప్పుడు నాకు అలా మాస్టర్స్ అలా కనిపించలేదు. కథలోంచి వచ్చాక నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటాను అనమాట, ఏం చేయాలి ఏంటి అది అలా. అప్పుడు నాకు ఈ డౌట్ వచ్చింది, మాస్టర్స్ ఎప్పుడు నాకు కనిపించలేదు కదా, ఇలా స్పెసిఫిక్ గా ఎందుకు కనిపించారు అని. అదే అదే అవును, ప్రతిదానికి అర్థము పరమార్థము ఎన్నెన్నో అర్థాలు అదేంటి ఏంటి మల్టిపుల్ అర్థాలు అన్ని ఉంటుంటాయి. కాకపోతే అవన్నీ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, ఒకవేళ అవసరం లేదంటే మనకేం అప్పుడు రాదు. బట్ తర్వాత ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్టెడ్గా మళ్ళీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అంటే నెక్స్ట్ టైం కళ స్టార్ట్ అయిన వెంటనే మనము అప్పుడేంటే అప్పుడు మనము ఆ కళ గుర్తుకు తెచ్చుకోవాలన్నమాట. అక్కడ ఎక్కడైతే ఎండ్ అయిందో అది గుర్తు తెచ్చుకో, అప్పుడు క్వశ్చన్ అడగాలి ఆ మాస్టర్స్ కానీ లేకపోతే మన ఇంట్యూషన్ దీని మీనింగ్ ఏంటి అని అడిగితే, ఎప్పుడైతే కళ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లేకపోతే కళ ఎప్పుడైనా ఏ కళ అయినా కానీ మీరు ఎండ్ అయిపోయింది అనుకో, అప్పుడే ఎండ్ అయిందంటే ఏంటి, ఇదిగోండి ఒక ఫార్ములా అంటే ఇది ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది మామూలుగా మనం మెలకువతో ఉన్నది ఫ్రీక్వెన్సీ, ఇది అయిపోయిన తర్వాత ఇది కళ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ అంతా కళ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డీప్, ఇక్కడ నుంచి ఇక్కడ డీప్ వెళ్ళిపోతే ఆ థాట్లెస్ స్టేజ్ అనమాట, ఇది కింద థాట్లెస్ స్టేజ్ డీప్ స్టేజ్ అనమాట. ఓకే సుషుప్తి ఇది కళ ఫ్రీక్వెన్సీ, ఇది మన మెలకువ జాగృతం ఫ్రీక్వెన్సీ. జాగృతం బాగా ఆలోచిస్తూ మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్నా కొంచెం రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవుతుంది, ఇది ఇది మెడిటేషన్ లా కొంచెం రిలాక్స్. ఇక్కడ నుంచి కలర్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఇక్కడ అంటే నిద్రలోకి రావడం, నిద్రలోకి నుంచి బయటకు రావడం వచ్చే ఫ్రీక్వెన్సీ కొంచెం. ఓకే నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, నిద్రలోంచి బయటకు వస్తున్నాము, తర్వాత అప్పుడు కలర్ స్టార్ట్ అయ్యి, కలర్ స్టార్ట్ అయిన తర్వాత కలర్లోంచి ఒకసారి బయటకు రాగానే ఇక్కడ ఇక్కడ నుంచి బయటకు కొంచెం బయటకు వస్తాం. బయటకు రాగానే అంటే ఏంటి, ఇప్పుడే బయటకు వచ్చాక అంటే కొంచెం రిలాక్స్ చేసుకో మైండ్ బాడీ రిలాక్స్, మళ్ళీ కళలోకి వెళ్ళిపోతాం, ఇమీడియట్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనం ఊహించుకోవాలి, ఊహతోటి ఆ లాస్ట్ సీన్ ఏంటి, ఆ పిక్చర్ ఏంటి, వీడియో ఏంటి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుంటే అప్పుడు మనం అక్కడికి మన కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే అక్కడ క్లియర్గా మనకు ఆ కళ అనేది మళ్ళీ ఆ కళలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఎంటర్ అయినప్పుడు అప్పుడు క్వశ్చన్ అడగాలి, క్వశ్చన్ ఇస్తాం అప్పుడు మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇది ఇది ఈ విధానం ద్వారా చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది, అది ఇది మినిమం. ఓకే తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రాక్టీస్ ఏంటంటే మనం చక్కటి జాగ్రత్తతో ఉన్నప్పుడు మన కళ మనం పూర్తి అవేర్నెస్ తో కళ వచ్చినప్పుడే తెలుస్తుంది. కళలో ఉన్నప్పుడు అప్పుడు అన్ని క్వశ్చన్స్ ఏమేమైనా అప్పుడే అప్పటికప్పుడే అడగొచ్చు అనమాట, ఎక్కడ తేడా అనిపించిన ఏమైనా అడగొచ్చు. ఎప్పుడైనా మిస్ అయిపోయింది ఇలా చేయొచ్చు, సెకండ్ టెక్నిక్ వాడచ్చు అనమాట. ఓకే మేడం, ఓకే సార్, థాంక్యూ సార్, నాకు చాలా డౌట్లు క్లియర్ అయినాయి సార్. వండర్ఫుల్, కళల గురించి మీ ప్రోగ్రామ్ లో చాలా డౌట్స్ ఉన్నాయి, రోజు చూసి అందరి డౌట్లు చూసి మీరు చెప్పే చూసాక చాలా క్లియర్ అయినాయి సార్ నాకు. థాంక్యూ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్, థాంక్యూ వెరీ మచ్ మేడం, థాంక్యూ అండి. yes okay thank you all. yes then off. So thank you so much. So Soumya, నీ దగ్గర నుంచి తీసుకున్నా. ఇప్పుడు ఓకే సార్? సార్ డన్ డన్, yes 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 sir. సో మరి ఈ రోజు మనము ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసాము, ఎన్నో ఎంతో మంది డౌట్స్ క్లారిఫై అయినాయి, క్లియర్ అయినాయి, చాలా మంది చాట్ ద్వారా లైవ్ గా మాట్లాడారు. నిజంగా అందరికి చాలా మందికి ఫోర్ డేస్ ఈ ఫోర్త్ డే వరకు నేర్చుకున్నదంతా ఇవాళ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను, ఇప్పటి వరకు ఉన్న డౌట్స్. సో మరి మనము ఎంతో అద్భుతంగా ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసాం కదా, మరి సార్ కి థ్యాంక్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్దాం, మాస్టర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్దాము. సార్ ఎనర్జీస్ యాడ్ అవ్వడం వల్ల, మన ఎనర్జీస్ యాడ్ అవ్వడం వల్ల మనము ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇంకా బాగా చేయగలిగాము. కాబట్టి సార్ కి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ చెప్దాం మాస్టర్స్. అండ్ మళ్ళీ రేపు ఇంకో కొత్త సెషన్ తోటి ఇంకొత్త టాపిక్ తోటి రేపు కలుద్దాం మాస్టర్స్. అలాగే మనకి ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అయింది, స్టిల్ ఇప్పటికి 78 మెంబర్స్ ఉన్నారు, అంటే ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉన్నదో అర్థం అవుతుంది నాకు. ఇక్కడ చాలా మంది డౌట్స్ ద్వారా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి. అలాగే ఇవాళ మనకి 300 మెంబర్స్ వరకు వచ్చారు మాస్టర్స్ జూమ్ లో, జూమ్ ఫిల్ అయిపోయింది ఇవాళ. సో సో హ్యాపీ మాస్టర్స్, ఆస్ట్రల్ ట్రావెలింగ్ సెషన్ కి ఇంత మంది రావడము
చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. సో రేపు మళ్ళీ రేపు ఇంకో కొత్త టాపిక్ తోటి రేపు కలుద్దాం మాస్టర్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ని బంధువుల్ని అందరినీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మాస్టర్స్. అది ఒక ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది అందరికీ. మరి మనము ఒక చిన్న హెల్ప్ అది అంతే, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడము. అలాగే పిఎంసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందాం మాస్టర్స్. సో రేపు మళ్ళీ రేపు ఇంకో కొత్త టాపిక్ తోటి కలుద్దాము మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో టాపిక్ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను, పత్రిసార్ కళ శాకాహారం జగత్. కాబట్టి మనము శాకాహారులుగా మారుదాము, మన తోటి వారిని కూడా శాకాహారులుగా మారుద్దాం మాస్టర్స్. శాకాహారం అంటే అసలు అది నాట్ ఓన్లీ జస్ట్ కిల్లింగ్ యానిమల్స్ అన్నమాట. మనము హ్యాపీగా ఉండటం అంటే మన ఒక్కదమే హ్యాపీగా ఉండటం కాదు, మనతో జీవించే ప్రతి ఒక్క చీమ కూడా హ్యాపీగా ఉండాలి. అదే మన యొక్క మోటో అన్నమాట అది. సో మాస్టర్స్ అందరం శాకాహార జగత్ గా మారుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈరోజు టాపిక్ ని. ఈరోజు మనము ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎంతో అద్భుతంగా చేసాము. మరి రేపు ఇంకో కొత్త సెషన్ తోటి కలుద్దాం మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మాస్టర్స్. బాయ్ సార్. యా థ్యాంక్ యూ అండి. బాయ్ ఎవ్రీవన్. ఎస్ బాయ్.